అంటే అన్ని సమ్మిళితం అయితేనే దళిత బంధు అధ్యక్ష అంతేగాని పది లక్షలు ఇస్తేనే దళిత బంధు అయిపోదు కదా అధ్యక్ష అందుకని గతంలో వారు చెప్పి ప్లీజ్ ప్లీజ్

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దళిత బంధు అనే పథక రూపంలో ఉన్న ఉద్యమం సంబంధించి జరుగుతున్న చర్చలో గౌరవ సభ్యులు శ్రీ గాదరి కిషోర్ గారు శ్రీ బలాల గారు శ్రీ బట్టి విక్రమార్క గారు శ్రీ ఆనంద్ గారు శ్రీ రఘునందన్ గారు పాల్గొన్నారు అధ్యక్ష వారు పథకం విషయంలో కొన్ని సూచనలు చేశారు వారందరికీ కూడా నేను ప్రభుత్వ పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష రాజకీయ పార్టీలు రాజకీయాలు తర్వాత తప్పకుండా కొంత రాజకీయ కోణాన్ని ప్రవేశపెట్టి వారు మాట్లాడతారు అధ్యక్ష మేము ఎక్స్పెక్ట్ చేసిందే అది అందులో కొత్త ఏం కాదు అంత గొప్ప విషయం కూడా కాదు కానీ ఇక్కడొక విషయం చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది అది ఎవరు తప్పు ఎవరు ఒప్పు దానికి ఎవరు బాధ్యులు నేను వ్యక్తులను పార్టీలను మళ్ళీ అనను కానీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఈరోజు కూడా మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అధ్యక్ష చాలా దయనీయమైన స్థితిలో మన దళిత జాతి ప్రజల అధ్యక్ష ఒక దళిత జాతి ప్రజలే కాదు మిగతా వాళ్ళలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కానీ పర్టికులర్లీ ఈ యొక్క శిక్షణ ఉందో తరతరాలుగా మన స్వతంత్రానికి ముందు కూడా అనేక రకాల హింసకు మానసిక క్షోభకు వివక్షకు సామాజిక వివక్షకు అనేక దురాచారాలకు గురైనటువంటి జాతి ఇది నేను ఒక్కరిని చెప్తున్నాను అధ్యక్ష యావత్తు దేశంలో ఏ మేధావి అడిగినా ఎవరు నడిగినా చెప్తారు మన ముందు కనపడుతున్న సజీవ సాక్ష్యం అట్లాంటి సందర్భంలో దేశం స్వాతంత్రం సంపాదించుకొని రాజ్యాంగ రచన చేసే సమయంలో భారతరత్న ఈ దేశం కన్నా ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా చొరవ చేసి చాలా అనేకమైన సంఘర్షణ చేసి రాజ్యాంగ నిర్మాణంలో ఒక ఉజ్వలమైన పాత్ర పోషించి ఆయన చేయాల్సిందంతా కూడా చేసినారు అధ్యక్ష అందుకే ఈరోజు సమాజంలో అంబేద్కర్ గారి యొక్క రిలవెన్స్ బాగా పెరగడమే కాదు ఇంకా రోజు రోజుకి ఇంకా పెరుగుతూ ఉంది ఇది మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఒకనాడు అంతగా దేశం చర్చించినటువంటి విషయాలు ఒకటి 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 వెలుగులోకి వస్తున్నా కొద్దీ అంబేద్కర్ గారి ఆలోచన సరళి వారు ఆలోచించిన పద్ధతి బయటకొస్తూ ఉంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాత్రికేయ మిత్రులను అడిగితే నేను వారికి భీమ్ చెప్పి ఇలా ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఆయన పుణ్యం అని చెప్పిన అధ్యక్ష దానికి ప్రబలమైన కారణం ఏంటంటే ఏదైతే కాన్స్టిట్యూంటీ అసెంబ్లీ ఉండేనో అందులో అందరు కూడా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడాలి అంటే ఎట్లా అంటే ఉన్న రాష్ట్రం ఒప్పుకుంటే చేయాలి అని మాట్లాడిన అధ్యక్ష అందరు యునానిమస్ ఒక ఎక్సెప్ట్ అంబేడ్కర్ గారు ఒక అంబేడ్కర్ గారు మాత్రమే అది కరెక్ట్ కాదండి అప్పటికే రాత్రి పదకొండు అవుతుంటుంది అధ్యక్ష ఎట్లా ఎందుకంటున్నా మీరు ఒక్కలే అంటూ మేము అందరం ఒప్పుకున్నాం కదా మీరు ఒప్పుకోవచ్చు కదా మీరు చెప్పిన చాలా విషయాలు ఒప్పుకున్నామంటే సరే సంతోషం నేను మీ అందరికి ఒక నోట్ సర్క్యులేట్ చేస్తాను అది చదవండి బిగినింగ్లో మీటింగ్ బిగినింగ్లో దాని తర్వాత కూడా మీరు అట్లే బాధిస్తే నేను కూడా మీతో జాయిన్ అవుతాను అని చెప్తారు అధ్యక్ష ఆ రాత్రి నిద్రపోకుండా ఎందుకు నేను వ్యతిరేకించిన దాన్ని సోదాహరణంగా రెండు మూడు పేజీలు వారు తయారు తెచ్చి తెల్లవారు అందరికి ఇస్తారు అధ్యక్ష అందరు కూడా జాగ్రత్త చదివి హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ రాంగ్ యు ఆర్ రైట్ మీరు చెప్పింది కరెక్టు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎగ్జిస్టింగ్ స్టేట్కి కాకుండా పార్లమెంటు అధికారాన్ని కలిగి ఉండాలి ఎవరికన్నా వివక్ష జరిగితే ఒక రాష్ట్రంలో ఒక సబ్ రీజన్కి ఒక రీజన్కి చికాయితీ చెప్పుకునే అవకాశం కేంద్రానికి చెప్పుకుంటారు వాళ్ళు ఇంకో మార్గం లేదు ఈ దేశంలో అట్లా చేసినప్పుడు ఆ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రం మెజార్టీ ఉంటారు వాళ్ళు వీళ్ళని వేధిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఇట్లా ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకోరు కదా ఎవరైతే బలహీనంగా ఉండి నాకు అన్యాయం జరుగుతున్నట్టడో ఆయన ఎవరైతే బలహీనపరుస్తారో ఎవరైతే వివక్ష గురి చేస్తారో వాళ్ళే న్యాయం చెప్పాలన్నట్టు చెప్పారు కదా అందువల్ల పార్లమెంట్కి పెట్టండి అధికారం అని చెప్పి వారు చెప్తే అందరూ కూడా ఒప్పుకొని యునానమస్గా దాన్ని చేరుస్తారు అధ్యక్ష ఆనాడి బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క పుణ్యం ఆయన చేసిన ఆర్గ్యుమెంట్ వల్ల మన రాష్ట్రం తెలంగాణ ఏర్పడేది అధ్యక్ష లేకపోతే ఈ జన్మలు కూడా ఏర్పడేది కాదు ఇదే పరంపరలో వారు అనేకమైన పోరాటాలు చేసినారు అనేక విషయాలు చెప్పినారు సరదంతా ఫిలాసఫీ నేను పోదక్ష చాలామందికి తెలుసు చదివిన వాళ్ళకు పుస్తకాలు చదివే వాళ్ళకు ఆలోచనలు పంచుకునే వాళ్ళకు మేధావాళ్ళకు ఆ విషయాలు తెలుసు కానీ వారు చెప్పిన విషయాలలో ఆనాడు వారు చేసిన పోరాటంలో ఇంకా చాలా మిగిలిపోయింది ఎవరు ఎవరైతే అంచువేయబడినారో వాళ్ళకి సాధికారత రావాలంటే వస్తలేదు రాలేదు సరే మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినారు మా కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా దరిదల గురించి మేము ఆలోచన చేశాం ఎవరన్నా చేయలేదని డెఫినెట్గా చేసినారు తప్పకుండా చేసిన చేయలేదని ఎవరంటారు అధ్యక్ష ఫలితం ఏంది అనేది పాయింట్ ఇక్కడ ఏం జరిగింది అనేది పాయింట్ ఇక్కడ దేశాన్ని ఒక్క కాంగ్రెస్ పరిపాలించింది అధ్యక్ష సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది గత ఎనిమిదేళ్ళ బట్టి భారతీయ జనతా పార్టీ ఏకోన్ముఖంగా మెజార్టీ సాధించి పరిపాలిస్తూ ఉంది అనేక రాష్ట్రాలలో అనేక భిన్నమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా అధికారంలోకి వచ్చినాయి బట్ నెట్ రిజల్ట్ ఏంది ఇండెక్స్ పారామీటర్స్ చూస్తే ఈరోజు కూడా దేశంలో అత్యంత బాటమ్ లైన్లో ద లోయెస్ట్ బాటంలో పేదరికంతో వివక్షతో జనాభా ఎక్కువ ఉండి ఆపర్చునిటీస్ తక్కువ ఉండి అవకాశాలు లేక సతమతమవుతున్న జాతి దళిత జాతి ఇది ఎవరో చేయలేదు అధ్యక్ష మన దేశంలో జరిగినటువంటి ఒక సామాజిక వివక్ష నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా తమ ద్వారా గౌరవ సభ్యులకు సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి కూడా మనవి చేస్తా ఉన్నా ఈ తప్పును మనమే సవరించుకోవాలి వేరే వాళ్ళు చేరు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు ఇంకోళ్ళు వచ్చి ఈ తప్పును సవరించరు ఏ రోజుకైనా మన దేశమే అవేకన్ కావాలా డెఫినెట్గా ఇది దిస్ ఇస్ గ్రేట్ మిస్టేక్ డన్ బై అవర్ ఓన్ సొసైటీ అండ్ దిస్ సొసైటీ హ్యాస్ టు కరెక్ట్ ఇట్స్ మిస్టేక్ వేరే వేరేవరో చేయరు రెడ్ ఇండియన్స్ మీద అమెరికాలో జరిగిన దాష్టికాల మీద కొన్ని సినిమాలు వచ్చిన అధ్యక్ష అది చూసి అమెరికా పిల్లలంతా ఏడ్చారు మా అన్సెస్టర్స్ ఇంత దారుణం చేసిందని చెప్పి ఒక మేధావి అమెరికా ఈజ్ పేయింగ్ బ్యాక్ అని చెప్పి ఒబామా గారిని అక్కడ అధ్యక్షం చేస్తే ఒక నల్ల జాతీయని అమెరికా ఈజ్ పేయింగ్ బ్యాక్ అని ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసినాడు అధ్యక్ష చాలా ఆసక్తి ఉంది దాని అటు అనేక దేశాలలో పరిణతి వచ్చిన దేశాలలో మానసిక వికాసం వచ్చిన దేశాలలో చర్చల ద్వారా చక్కటి పథకాలు పెట్టుకోవడం ద్వారా చక్కటి మార్గాలు వేసుకోవడం ద్వారా స్పెషల్ గ్రోత్ ఇంజనీన్లు పెట్టడం ద్వారా ఆ వివక్షను రూపుమాపి ఆ జాతులను పైకి తెచ్చి వాళ్ళు ఇప్పుడు ఆనందాన్ని పంచుకుంటా ఉన్నారు అటువంటి ప్రక్రియనే మన భారతదేశంలో జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందులో భాగంగా మేము మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈ దళిత బంధు ప్రోగ్రాం శాసనసభలో దళిత్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక అంశం కింద ఒక వెయ్యి కోట్లు కేటాయించిన అధ్యక్ష తమరు ఆ స్థానంలోనూ నేను ఇక్కడనే ఉన్న అధ్యక్ష నేనే స్వయంగా చెప్పిన వీఆర్ మేకింగ్ ఏ హంబుల్ బిగినింగ్ ఎందుకంటే అధ్యక్ష ఇటువంటి ప్రయత్నం దేశంలో ఇక్కడ జరగలేదు ఎప్పుడూ జరగలేదు జరిగినాయి నినాదాలు వచ్చినాయి స్లోగన్లు వచ్చినాయి చెప్పారు గరీబీ ఆటా అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు బటి విక్రమార్కారు ఇంతకుముందు చాలా గొప్పగా చెప్పినారు భూములని వంచిన మరి డెబ్బై ఐదు లక్షల జనాభా ఉండే దళితుల దగ్గర ఉన్నది పదమూడు లక్షల తొంభై ఐదు వేల ఎకరాలు అధ్యక్ష ఇక్కడ రైతు బంధు కింద డబ్బులు పంపిస్తాం కాబట్టి మాకు తెలుసు ఆ లెక్క అతి తక్కువ డబ్బులు లభించేటువంటి రైతు రైతులు అధ్యక్ష దళిత రైతులే మన రాష్ట్రంలో పదిహేను వేల కోట్లలో వాళ్ళకు పోయేది ఒక పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ప్రతి న్యాయవైశాక అకౌంట్ ఉంటుంది కదా అధ్యక్ష దానిలో ఇవాళ అధికారులు లేరు మధ్య దళారులు లేరు ఎవరు లేరు స్టేట్గా బ్యాంకులో వేస్తే లబ్ధిదారులు కాతొరకుపోతుంది గిరిజనుల కంటే కూడా అత్యంత తక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళు దళితులు ఇంకా ఇతర వర్గాల కంటే ఇంకా తక్కువ భూమి కలిగి ఉన్నారు ప్రయత్నాలు జరిగినాయి అధ్యక్ష నినాదాలు వచ్చినాయి ప్రయత్నాలు జరిగినాయి కానీ పరిస్థితిలో గణనీయమైన మార్పు లేదు ఎవరో కొందరు దళిత వర్గం నుంచి పిల్లల పాపం హాస్టళ్ళను అక్కడనో ఇక్కడనో చదువుకొని నైట్ కాలేజీలు చేసి బొద్దాక ఉద్యోగం చేసి నైట్ కాలేజీలు చేసి ఏ కొద్దిమందో బాగుపడి ఉండవచ్చు కానీ ఇంటోటో చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఇది ఒక రోజుతోని మొదలైన ఆలోచన కాదు అధ్యక్ష నేను చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది నేనుగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసిన అవి నేను చెప్తాను ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది చాలా దారుణమైన పరిస్థితులు అధ్యక్ష మనందరికీ తెలిసిన విషయం ఉద్యమంలో తమరు కూడా భాగస్వామి రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆకలి చావులు పాలమూర్లాంటి జిల్లా నుంచి లక్షల మంది ప్రజలు వలసలు ఇంకా ఇతర జిల్లాల నుంచి వలసలు కరెంటు రాదు మంచినీళ్ళు లేవు సాగునీరు అయితే గగనకుసుమం ఇది రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్ర ముఖ చిత్రం నూతనంగా ఏర్పడ్డ ముఖ చిత్రం ఎక్కడి నుంచి మన ప్రయాణం ప్రారంభం కావాలా ఏం చేయాలా ఎటు తీసుకొని పోవాలా ఆనాడు రిసిజరీ స్టేట్ అంటే మన నుంచి మనం విడిపోయినాం మిగిలి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టే తిప్పలు కేంద్ర ప్రభుత్వాన్ని గోలుమాలు చేసి ఏడు మండలాలు లాక్కోవటం మనకు వచ్చిన సీనియర్ పవర్ ప్లాంట్లు ఆక్కోవటం అప్పుడున్న నాయకులు రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళా ఒకటి చేస్తాం బెర్లిన్ బద్దలు కొట్టి బెర్లిన్ గోడలు బద్దలు కొట్టి రెండు జర్మనీలు ఒకటి కాలేదా అని ప్రయత్నాలు చేయటం అందులో భాగంగా వాళ్ళకి ఎవరు లేకున్నా కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ చేసి కోట్ల కోట్లు లంచాలు ఇచ్చే ప్రయత్నాలు చేయటం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక విఫల ప్రయత్నం ఇది ఒక విఫల ప్రయోగం అని చూపెట్టాలనే కుట్రపూరితమైన విషపూరితమైనటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి అందరికి తెలిసిన చరిత్ర అధ్యక్ష నేను కొత్త చెప్తులే ఎంత జరిగిన మాట నిన్నగాక మొన్న జరిగిన మాట అటువంటి బాలారిష్టాలన్నీ అధిగమించుకుంటూ కొంత మొట్టమొదట సాంఘిక సంక్షేమం మనం చూడాల ఈ ఆత్మహత్యలు చేసుకునేటువంటి మానసిక దౌర్బల్యం నుంచి ప్రజలు ఎస్ మేము కూడా గొప్ప బతకగలుగుతామని ధైర్యం రావాలా అని కొన్ని రంగాలను ఎంచుకొని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం దానిలో భాగంగా రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలకు తీసుకొని పోయినాం అధ్యక్ష మూడు వందల వికలాంగుల పెన్షన్ మూడు వేలకు తీసుకొని పోయినాం చేనేత కార్మికులు ఎక్కడ ఈరోజు చావకుండా చేసుకోగలిగినాం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టి మనిషికి నాలుగు కిలోల బియ్యమంటే దాన్ని ఆరు కేజీలు చేసినాం ఇంట్లో నలుగురు సభ్యులకైనా ఉంటే ఎంతమంది సభ్యులు ఉన్నా సరే తీసుకోమని చెప్పినా చావకుండా ఉండని మనం బాగుపడతాం మంచి రోజులు ఉన్నాయి భవిష్యత్తు ముందని చెప్పి ఒక విశ్వాసం ఒక నమ్మకం ఎస్ మేము కూడా మంచిగా బతుకుతాం మా రాష్ట్రం అయింది అనేటువంటి ఒక విశ్వాసం కలగాలని చెప్పి ఇటువంటి సంక్షేమ చర్యలు కొన్ని చేపట్టినా పెళ్లి చేసుకోవడానికి కొంత సాయం కళ్యాణ లక్ష్మి రూపంలో మొదట్లో యాభై ఒక వేలే ఇట్లా కొన్ని చర్యలు పరంపర ప్రారంభించిన చెల్లా చెదురైపోయి యాభై అరవై ఎకరాల భూమి ఉన్న నగర్ రైతు కూడా హైదరాబాదులో పని చేసే పరిస్థితి అధ్యక్ష ఆ రోజు వర్షం పడదు చెప్పిన ప్రాజెక్టు కావు దయనీయమైన పరిస్థితులలో రైతాంగం అంతా హైదరాబాద్లో పని చేయడానికి వచ్చే అట్లాంటి వ్యవసాయాన్ని స్థిరీకరించడం కోసం కొన్ని విషయాలను పక్క కూడా పెట్టి ఖరాకంటికి దాన్ని చేయాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకొని వ్యవసాయ రంగాన్ని ఈరోజు స్థిరీకరించడం కాదు అధ్యక్ష దేశంలో నంబర్ వన్ ప్లేస్ తీసుకొని పోయారు ఇలా నా తెలంగాణ మూడు కోట్ల టన్నుల వరిధాన్యం పండిస్తూ ఉంది అధ్యక్ష మూడు కోట్ల టన్నులు తెలంగాణలో ఇప్పుడు ఉంది అధ్యక్ష ఇప్పుడు ఈ వర్షాకాలం పంటలో అరవై ఒక్క లక్షల ఇరవై వేల ఎకరాలు నాటు వేయబడి ఉంది తమరికి తెలుసు బాన్సువాడలో తమ నియోజకవర్గంలో కోతలు ప్రారంభమైనాయి అందరికన్నా ముందు అక్కడ నిజాం సార్ కింద నాట్లు వేస్తారు కాబట్టి తొలి కోతలు ఎప్పుడు బాన్సువాడ నుంచి తమరికి అనుసరించే ప్రారంభమైతే ఇప్పుడు అయినాయి ఆల్రెడీ మూడు నాలుగు రోజుల నుంచి స్టార్ట్ అయినాయి పోతా ఉంది ధాన్యం బయటికి అటువంటి అద్భుతమైన స్థిరత్వం వచ్చింది రైతులలో విశ్వాసం వచ్చింది కొంతమంది ఏదో తెలిసి తెలో అడ్డదిడ్డం మాట్లాడమేమని పట్టుచుకోము అధ్యక్షుడు రోజు ఫైవ్ మార్నింగ్ లేస్తే పేపర్ రాసింది వ్యవసాయ రుణ పరపతి తగ్గిపోయింది అంటే రైతులు ఎప్పుడు అప్పులే ఉండను అధ్యక్ష తెలంగాణ రైతులు పోతలేరు బ్యాంకుల కాడికి తక్కువ పోతున్నారు అక్కడే ఉంటే తప్ప పోతలేదు మిత్రులు ఇప్పుడు ఇక్కడ లేరు అధ్యక్ష వారు ఆశాభులో ఉన్నారు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఒకరోజు వచ్చి నాకు చెప్పిండు అధ్యక్ష మన యాసంగి పంట సందర్భాన్ని సార్ నేను ఈరోజు ఊరు నుంచి వస్తున్నా ఇటు డబ్బులు మీరు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు వచ్చినాయి నిన్న దళిత బంధువులు కూడా అందరి ఖాతాలోకి వచ్చింది మొత్తం కలిసి మా ఊర్లో ఎలా ఆరు కోట్ల రూపాయలు ఇస్తారు మా ఒక్క ఊర్లో అని చెప్పింది దీంతో అధ్యక్ష ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మి నాలుగు ఎకరాలు కొనుక్కోవచ్చు అనేది తారుమారైపోయి నల్లగొండ జిల్లా నా రైతాంగం ఇలా ఒకే ఎకరం ఇక్కడ అమ్మి ప్రకాశం జిల్లాలో ఆరు ఎకరాలు కొట్టారు అధ్యక్ష ఇలా తెలంగాణ భూములు అద్భుతమైన ధరలు పలుకుతా ఉన్నాయి ఇరవై లక్షల లోపల భూమి లేదు అధ్యక్ష ఇక్కడ తెలంగాణలో సరే యాభై అది వేరే సంగతి ఇట్లా మారింది వ్యవసాయ రంగం స్థిరీకరించబడి పట్టణాలలో ఉన్నవాళ్ళు కూడా మేము తిరిగి మళ్ళాడిపోతామని చెప్పి ఊళ్ళలో పోయి పాత ఇల్లు చదురుతున్నారు అధ్యక్ష చాలామంది మాకింత భూమి ఉండాలి మాకు ఇల్లు ఉండాలి ఎక్కడ పోయినా రాష్ట్రంలో ఇలా పచ్చదనం అద్భుతం కనపడతాం ఏ రోడ్లో పోయినా ఏ జిల్లాకు పోయినా దీనికి కారణం అధ్యక్ష ప్రాజెక్టులు నీళ్ళు వస్తూ ఉన్నాయి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయినాయి అన్నింటి మించి భూగర్భ జలాలు బాగా పెరిగినాయి మిషన్ కాకతీయ వల్ల నిరంతర వర్షపాతం వల్ల చక్కటి వర్షాలు కురుస్తున్నాయి అధ్యక్ష భగవంతుందా గతంలో చెప్పిన దేవుడు మా పార్టీలు ఉండని మేము అట్లా చెప్తాము దేవుడు పార్టీలలో ఉంటాడు అధ్యక్ష దేవుడు కరుణిస్తున్నాడు ప్రకృతి కరుణిస్తూ ఉంది పచ్చదనం పెరుగుతూ ఉంది భూమి మీద నీటి విస్తరణ జరుగుతూ ఉంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అవుతూ ఉంది మంచి వర్షాలు కురుస్తూ ఉంది తద్వారా చాలా అద్భుతమైనటువంటి పంటలు పండుతూ ఉన్నాయి ఇదంతా ఈ స్థిరీకరణ జరిగింది ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటుతో ధీమా వచ్చింది రైతాంగంలో మెట్టలు పండుతున్నాయి పొలాలు పండుతున్నాయి మగానాలు పండుతున్నాయి అన్నీ పండుతున్నాయి లక్ష ఇరవై తొమ్మిది వేల ఎకరాల దక్ష కోటి ఇరవై తొమ్మిది లక్షలు సారీ కోటి ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల భూమి సాగైతా ఉంది ఇప్పుడు రైట్ నౌ యాసంగిలో కూడా మళ్ళా అరవై అరవై ఐదు లక్షలు తయారు ఉన్నది రెండవ పట వ్యవసాయం స్థిరీకరించబడ్డది ఈ రాష్ట్రంలో ఒక అందమంది ఏమేమి చేయలేదు అధ్యక్ష గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలని చెప్పి అన్ని రకాల వృత్తి పని వాళ్లకు సమైక్య రాష్ట్రంలో గోసపడి మోసపోయి దెబ్బతిన్నటువంటి గీత కార్మికుల అధ్యక్ష ఇక్కడ మొత్తం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో కళ్ళు సొసైటీలన్నీ బంద్ చేసినారు వాటన్నిటిని తీసేసినాం మేము రివైవ్ చేసినాం లక్షల మంది కార్మికులకు వృత్తి దొరికింది కింద వాళ్ళు కట్టే చెట్ల పనులను శాశ్వతంగా రద్దు చేసినాం పాత బకాయిలు మాఫి చేయడం కాదు ఆ చెట్ల మీద ఉన్న పనులు శాశ్వతంగా తీసిపాడేసాం అది వాళ్ళు బ్రతుకుతారు కదా బ్రతకనియండి అని చెప్పి దాని మీద చెట్టు పన్ను జుట్టు పన్ను ఎందుకు అనవసరం గత గత ప్రభుత్వాలు వేసిన పనులు అధ్యక్ష అవన్నీ తీసేసినాం రైతాంగానికి అధ్యక్ష నీటి తీరువా బకాయిలుండే మూడున్నర నాలుగు వేల కోట్ల బకాయిలుండే వాటిని మరి రద్దు చేసి అసలు నీటి తీరువా బ పన్నే లేదు ఇలా ఈ రాష్ట్రంలో దేర్ ఇస్ నథింగ్ లైక్ వాటర్ సెస్ ఆర్ గివింగ్ ఫ్రీ పవర్ ఫ్రీ వాటర్ అధ్యక్ష ఇలా తెలంగాణ రాష్ట్రం వాడే ఫర్టిలైజర్ ఇరవై ఆరు లక్షల టన్నులు అధ్యక్ష ఫర్టిలైజర్ గతంలో ఏడెనిమిది లక్షల టన్నులు వాడితేనే పోలీస్ స్టేషన్లు అమ్మినారు బస్తాలు దొరకలే విత్తనాలు దొరకలే ఇదంతా ఫ్యాక్ట్ ఇదంతా చరిత్ర నేను ఎవరి మీద విమర్శ గురించి చెప్తలేదు వాటిని అన్నింటినీ సరిదిద్దినాం అధ్యక్ష మేము వచ్చినాడి రాష్ట్రంలో జస్ట్ నాలుగు లక్షల టన్నుల సామర్థ్యమే గోడౌన్స్ జస్ట్ ఫోర్ ల్యాక్ టన్స్ అన్నీ కలిపితే ఇలా ఇరవై ఐదు లక్షల టన్నులకు గోడంలో సామర్థ్యం పెంచాలి ఇట్లా రకరకాలుగా చేసుకుంటూ వచ్చినాం విద్యార్థులకు సన్నబియ్యం పెడతా ఉన్నాం అందరినీ కూడా పెంచినాం అన్ని రకాలు గీత కార్మికులను ఆదుకున్నాం గోల సోదరులకు పదకొండు వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేసినాం మత్స్య కార్మికులకు వాళ్ళ వాతావరణం చూపెట్టినాం సరిగ్గా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు ఇట్లాంటివన్నీ చేస్తా ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్ మేము తెలియదు అధ్యక్ష గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది దాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం ఇంతకుముందు ఆనంద్ గారు మిత్రులు వికారాబాద్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అతి తక్కువ ఉన్న గురుకులాలని ఇలా దాదాపు దగ్గర దగ్గర వెయ్యి గురుకులాలకు పోయినాం ఒకరోజు మిత్రులు మాట్లాడుతూ మా దళిత శాసనసభ్యులు కొందరు మిత్రులు మాట్లాడుతూ ఉంటే ఆడపిల్లలు చదువుకోలేకపోతున్నారు సార్ దళిత బిడ్డలు అంటే ఎందుకు చదువుకుంటున్నారు అంటే టౌన్లలో రూములు కిరాకిస్తలేరు సార్ ఇంకా ఉన్నారా పిచ్చి అన కూడా శాసనసభ ఇంకా ఉన్నారు అటువంటి దరిద్రులను తిట్టి అప్పటికప్పుడు ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ గారు పిలిపించి మాట్లాడి చీఫ్ సెక్రటరీ గారు మేమంతా కూర్చొని ఒక ముప్పై పట్టణాలలో అధ్యక్ష మహిళా డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్ ఇలా నిజామాబాదులో ఆదిలాబాదులో ఖమ్మంలో వరంగల్లో కరీంనగర్లో భూపాలపల్లిలో వరంగల్ ఈస్ట్ వెస్ట్లో రెండు సిరిసిల్లలో జగిత్యాలలో నల్లగొండలో సూర్యాపేటలో భువనగిరిలో జగి గుట్టలో ఇబ్రాహీంపట్నంలో మహబూబ్ నగర్లో నాగర్ కర్నూల్లో వనపర్తిలో మెదక్లో సంగారెడ్డిలో సిద్దిపేటలో ఎల్బీనగర్లో మహేంద్ర హిల్స్లో బద్వేల్లో బుద్వేల్ హైదరాబాద్ అధ్యక్ష రంగారెడ్డి సబిత గారు కనిపిస్తున్నా కూడా వికారాబాద్లో మహిళా డిగ్రీ కళాశాలలు పెట్టి హాస్టల్ పెట్టి ఈ డిగ్రీ కళాశాల విద్యార్థులే కాకుండా ఇతర కోర్సులు కూడా చదువుకునే మహిళలకు దళిత బిడ్డలకు హాస్టల్లో చోటు కల్పించినాం దాదాపు ఇలా ఇరవై వేల మంది దళిత విద్యార్థినులు సగౌరవంగా ఇది మా ప్రభుత్వం పెట్టి మా హాస్టల్ని అక్కడ చదువుకుంటా ఉన్నారు ఇట్లా ఉన్నంతలో చేయగలిగినంతలో వనరుల పరిమితిలో ఇట్లాంటి పనులు కొన్ని చేసుకుంటూ వచ్చినాం అధ్యక్ష ఇక్కడ నాకు సంబంధించి ఒక విషయం చెప్పాలి ఎందుకంటే కొందరు హుజరాబాద్ కోసం పెట్టిన కొందరు ఈ బాధకు ఆ బాధకు పెట్టిన చెప్పినది కాదు అధ్యక్ష ఈ దళితులకు సంబంధించిన వివక్ష వాళ్ళకు సంబంధించిన దీని మీద ఎనభై ఐదులో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయితే అధ్యక్ష ఆ రోజు నేను ఉపన్యాసాలలో చెప్పినా నా మిత్రులలో చెప్పిన చేస్తామని చెప్పినాం ఆ రోజు చాలా కఠినం చాలామంది తిరుగుబాటు చేశారు నా మీద నా కాలంతో మొట్టమొదటి నేను నామినేట్ చేసిన వ్యక్తి అధ్యక్ష మార్కెట్ కమిటీ చైర్మన్గా సిద్దిపేటలో ఎనభై ఆరులో గారు గారని చెప్పి ఒక దళిత సోదరుని మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినాం అధ్యక్ష ఆ తర్వాత కొంత సమయం గడిచిన తర్వాత ప్రభుత్వంలో ప్రోగ్రాం లేకపోయినా సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అనే పేరు మీద ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళ కింద అధ్యక్ష ఇవాళ కాదు తీసుకొని నాలుగు గ్రామాలు అడాప్ట్ చేసుకొని చక్కటి కార్యక్రమాలు చేసినాం మా నియోజకవర్గం అంతా ఆ రోజు దళిత మహిళా సంఘాలు ఏర్పాటు చేసినాం వాళ్ళకి వర్క్ షిప్ ఇచ్చినాం కొంత ప్రయత్నం చేసినా ఉడతా భక్తి ఎంత చేయగలిగితే అంత అధ్యక్ష ఈ సందర్భంలో నేను తప్పకుండా వారి పేరు ప్రస్తావించాలి మిత్రులు మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఆ రోజులలో వార్తా పేపర్లో రోమింగ్ కరెస్పాండెంట్గా ఉండేవారు అధ్యక్ష ఈ ఎస్సీ ఫండ్స్ డైవర్ట్ అయ్యే పద్ధతులు కానీ ఇవన్నీ కానీ వచ్చి వారు చెప్తుండేది మనం ఆ తర్వాత కాలంలో వారు సేవ చేయాలని దృక్పథం తీసుకొని దళిత స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేసినారు అనేక విషయాల మీద పరిశోధనలు చేసినారు వారితో పాటు కొంతమంది సిట్టింగ్ ఎంప్లాయీస్ కావచ్చు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు అనేకమంది మేధావులు కావచ్చు పాల్గొని చాలా పరిశ్రమ చేసినారు స్ట్రాటజిక్స్ డెవలప్ చేసినారు మాకు ఇచ్చేవారు వారు ఆ రోజులలో మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ టీఆర్ఎస్ ఉద్యమం జరిగేటప్పుడు కానీ అనేకమైన లిటరేచర్ మాకు ఇచ్చినారు కొట్లాడినా మేము కూడా ఆ ఈ సప్లాన్ యాక్ట్ దేవాలి ఖచ్చితంగా అని చెప్పిన దానిలో మేము ఉన్నాం అధ్యక్ష ఆ రోజు అది మల్లెపల్లి గారు మాకు ఇచ్చిన ప్రేరణ ఆ రోజు దళిత స్టడీ సెంటర్ నుంచి సరే అప్పుడు ప్రభుత్వం తెచ్చినారు సంతోషం మంచి పని చేసినారు కాబట్టి సంతోషం అట్లా అనేక రకాల జరిగినాయి తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో కూడా అధ్యక్ష రాష్ట్రం ఏర్పడితే దళితుల పరిస్థితి ఏంది ఏం జరగాలి అంబర్ నగర్లో మన సికింద్రాబాద్ ప్రాంతంలో ఇంట్లో ఒక వర్క్షాప్ పెట్టినాం అధ్యక్ష చాలామంది మిత్రులను పిలిచి మాట్లాడి ఏం జరగవలసిన అక్కడ ఉంటుంది మన పరిస్థితి బాగాలేదు దళితులదని చెప్పి చర్చలు చేసినాం దాని తర్వాత ఇంకా మిగతా మేధావులో మిల్దామని చెప్పి బేగంపేటలో గ్రీన్ పార్క్ హోటల్ ఉంటుంది అధ్యక్ష ఆ గ్రీన్ పార్క్ హోటల్లో పిఎస్ కృష్ణన్ గారు అని చెప్పి చాలా పనిచేసినారు అధ్యక్ష ఎస్ఆర్ శంకరన్ గారితో పాటు వారు కూడా ఒక మంచి మేధావి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చాలా కృషి చేసినారు పేదల అభ్యున్నతి కోసం వారిని ఆహ్వానించిన వారి భార్య గారు కూడా వచ్చినారు ఆ సమావేశానికి ఆ వర్క్షాప్ ఒక మన తెలంగాణ ప్రాంతం కాదు అధ్యక్ష ఆ రోజు మంచి ప్రముఖ దళిత మేధావి దళిత పోరాటం ఇవ్వడం కత్తి పద్మారావు గారిని ఆహ్వానించిన వారు కూడా వచ్చినారు వారితో పాటు వినయ్ కుమార్ గారు వచ్చినారు ఇంకా చాలా ప్రాంతాల దళిత మేధావులు వచ్చినారు మల్లెపల్లి లక్ష్మయ్య గారు జాతీయ స్థాయిలో ఉండే సంబంధాలను బట్టి వారు కూడా కొందరు పిలిపించినారు ఇతర ప్రాంతాల నుంచి మన ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది ప్రొఫెసర్స్ వచ్చినారు ఒక దళిత్ పాలసీ ఒక ఒకటి రూపకల్పన చేసినాం ఆ రోజు రెండు వేల మూడులో అధ్యక్ష ఆ రోజు తెలంగాణ వస్తుందో రాదో మమ్మల్ని అందరినీ ఎకసక్కలు చేస్తూ ఉన్నారు క్యా దుకాణ లాగాయ బాయి తెలంగాణ అటువంటి పరిస్థితులలో వచ్చి వస్తే ఎట్లా ఏం చేయాలి అని ఒక దాంతో ఇవన్నీ కూడా చేసినాం కొంత ప్రయత్నాలు చేసినాం సరే మనందరూ అదృష్టం భగవంతుని దయ వల్ల రాష్ట్రం ఆవిర్భవించింది ఇందాక నేను చెప్పినటువంటి తొలి కార్యక్రమాలు తీసుకున్నాం బేసిక్ నీడ్స్ మంచినీళ్ళ బాధ ఓడగొట్టినాం కరెంటు బాధ ఓడగొట్టినాం అండర్గ్రౌండ్ వాటర్ పెంచడానికి బోర్లు నడవడానికి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరణ చేసుకున్నాం అవన్నీ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఇప్పుడు వాటి ఫలితాలు ప్రజల ముంగిట్లో ఉన్నాయి మిషన్ కాకతీయ ద్వారా ఏమైందో అధ్యక్ష మిషన్ కాకతీయ చేపట్టకపోయి ఉంటే నేను శాసనసభ్యులు ఉండే రోజులలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనటువంటి మన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ఒక్క సంవత్సరం మంచిగా వర్షాలు పడితే టపాకాయలు వెళ్ళినట్టు వెళ్తున్నాయి అధ్యక్ష ఇట్లా చెరువులు ఏడు వేల చెరువులు దిగిపోయి ఎనిమిది వేల చెరువులు తెగిపోయింది రిపోర్ట్స్ వచ్చాయి ఇదే శాసనసభలో చర్చ జరిగేది ఇలా ఎక్కడ ఒక చెరువు తెగలే అధ్యక్ష ఇంత భయంకరమైన వర్షపాతం పడుతుంటే ఎక్కడో ఒకటి తప్ప మిషన్ కాకతీయలో అటెంప్ట్ చేయడం చిన్న కుంటకుంటలు దిగుతుంటే తప్ప చిన్న చిన్నవి మిషన్ కాకతీయులు అటెంప్ట్ చేసిన ఈ ఒక్క చెరువు కూడా ధ్వంసం కాలే మంచి నిల్వ సామర్థ్యం పెరిగి నీటి నిల్వ సామర్థ్యం పెరిగి సుభిక్షంగా ఉన్నాయి వాటి పణ్యమానే భూగర్భ జలాలు పెరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా ప్రాజెక్టులకు కూడా అనుసంధానం చేయిస్తూ ఉన్నారు రకంగా మన ఎమ్మెల్యేలు కొట్లాడు వరద కాలం మీద మంత్రి ప్రశాంత్ రెడ్డి కలవకుంట విద్యాసాగర్ రావు గారు చొప్పదండ్రి రవిశంకర్ గారు ఇంకో మంత్రి గంగుల కమలాకర్ గారు అనేక మంది వరద కాలువంబడు ఉండే సిరీస్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ముప్పై నలభై తూములు పెట్టించి వాళ్ళ చెరువులు నింపుతా ఉన్నారు అధ్యక్షులు మధ్యలో వాళ్ళు కట్టిన చెక్ డ్యామ్లు నింపుకుంటా ఉన్నారు వరద కాలువ నీళ్ళతో దాన్ని ఒక రిజర్వాయర్గా మార్చినాం కాబట్టి వీటన్నిటి సమాహారంగా వీటన్నిటి ఫలితంగా ఈరోజు భూగర్భ జలాలు అద్భుతంగా పెరిగినాయి ఆ ఫలితాలు కనపడతా ఉన్నాయి ప్రజలకు అయితే అధ్యక్ష మాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు ఏ ఆత్మవిశ్వాసంతో ఏ దృఢ సంకల్పంతో ప్రారంభించినామో మా శాసనసభ్యులకు నేను చెప్పేది అధ్యక్ష మా నాయకులకు చెప్పేది పాలసీ మేకర్స్ చెప్పేది డెఫినెట్గా సెకండ్ టర్మ్ మనమే గెలుస్తాం ఇక్కడ అనుమానం కూడా అవసరం లేదు మనకు మంచి మెయారిటీలతో గెలుస్తాము ఇందుక మంచి చేసే వాళ్ళని ప్రజలు పొడగొట్టుకోరు కాబట్టి మనం గెలిచిన తర్వాత ఈ దళిత దీన్ని మనం ప్రోగ్రామ్ తీసుకుంటామని చెప్పినాము అధ్యక్ష కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మనల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టింది డైరెక్ట్గా ఇండైరెక్ట్ దాదాపు లక్ష కోట్ల వరకు నష్టపోయినా తద్వారా ఒక్క సంవత్సరం ఆలస్యమైంది అధ్యక్ష నా ప్రకారంగా ఈ దళిత బంధు ఉద్యమం ఈ దళిత బంధు పథకం ఈ ప్రోగ్రామ్ వాట్ ఎవర్ దే కాల్ ఒక సంవత్సరం ముందు బిగినై ఉండాలి కరోనా వల్ల ఆగిపోయింది అయితే అధ్యక్ష ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను వివరాల్లో పోయింది ఒక మాట చెప్తాను ఇక స్పష్టత వస్తుంది బయట ప్రజలు కూడా వింటారు కాబట్టి ఈరోజు చాలామంది ఆసక్తిగా టీవీలో ఉన్నారు అధ్యక్ష నాకు తెలుసు ప్రత్యేకించి దళిత సమాజానికి సంబంధించిన బిడ్డలున్నారు ఏం చెప్తారు ఈ పథకం మీద ముఖ్యమంత్రి గారు మా గురించి అని చెప్పి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష బడ్జెట్ విషయంలో బడ్జెట్ ఖర్చు పెట్టే విషయంలో మన దేశంలో అన్ని రాష్ట్రాలు అవలంబించే విధానమే మనం అవలంబిస్తాం అధ్యక్ష నాకు కొత్తగా ఉండదు వెయ్యి కోట్లు పెట్టిండ్రు కదా మరి ఇప్పుడు రెండు వేల రెండు రెండున్నర వేల ఎట్లా అనేది చాలా తేలిక ముచ్చటచ్చ అధ్యక్ష అది ఇందుకే మనకి ఎప్పుడు కూడా బడ్జెట్ ఎస్టిమేట్ ఉంటుంది రివైజ్డ్ ఎస్టిమేట్ ఉంటుంది అధ్యక్ష సందర్భానుసారంగా పరిస్థితిని బట్టి అంచనాలు సవరించి రివైజ్ చేసి ఫైనల్గా అప్రాపరియేషన్ బిల్లులో పెట్టి తీసుకుంటా ఉంటాం అధ్యక్ష ప్రభుత్వాలు రోజు చేసే పని అది కొన్ని ల్యాండ్ సేల్స్ పెట్టినాం నేను ఇందాక మనవి చేసినట్టుగా అధ్యక్ష ఒక ఎకరా అరవై కోట్లకు అమ్ముడు పోయినది సుమారు ఒక స్ట్రోక్లో రెండు వేల ఏడు వందల కోట్లు వచ్చినాయి పెడతాం దళితుల కోసం ఎందుకు పెట్టద్దండి డెఫినెట్గా పెడతాం వెసులుబాటు కలిగింది కాబట్టి పెడతాం వెయ్యి కోట్లు పెట్టినప్పుడు ఇంకో వంద రెండు వందల కోట్లు కలిపి ప్రయోగాత్మకంగా దీన్ని నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్సీలలో నియోజకవర్గానికి వంద వంద మంది లబ్ధిదారుల చొప్పున అమలు చేయాలని అనుకున్నాం అధ్యక్ష తదనంతరం ఈ ల్యాండ్ సేల్స్లో డబ్బులు వస్తూ ఉన్నాయి డబ్బులు పెరుగుతూ ఉంది మన ఆదాయం పెరుగుతూ ఉంది ఎస్ టుడే వి ఆర్ నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా అధ్యక్ష విత్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ నేను చెప్తా అధ్యక్ష ఇది నా నేను చెప్పే స్లోది కాదు చర్చ జరిగేది ఉంది సభలో ఆర్థిక విషయాలు అవన్నీ బయట పెడతాం టుడే అవర్ గ్రోత్ ఇస్ ఎట్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది ఆర్బీఐ ఇచ్చే లెక్క అధ్యక్ష కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చే లెక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే లెక్క మనం చెప్పం అండ్ కేంద్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్ట్రీలో ఒక స్టాటిస్టికల్ వింగ్ ఉంటుంది అధ్యక్ష వాళ్ళు చెప్పే లెక్క ఇది మన లెక్క కాదు ఇటీవలనే ద బెస్ట్ వన్ ఆఫ్ ద ఫోర్ బెస్ట్ కాంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో తెలంగాణ వచ్చింది అని చెప్పి ఆర్బీఐ వాళ్ళు నివేదిక ఇచ్చినారు అధ్యక్ష అది ప్రపంచం ముందరుంది నెట్లో కూడా ఉంది ఎవరు పడితే వాళ్ళు కొట్టు చూసుకోవచ్చు వనరులు పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని మంచిగా మలుచుదామని చెప్పి ప్రయత్నం చేసినాం ఇదేదో మా పార్టీకి మేము చేయలేదు అధ్యక్ష ఆల్ పార్టీ పిలిచినాం గొప్ప ఉద్యమం కాబట్టి గొప్ప కార్యక్రమం కాబట్టి అందరి భాగస్వామ్యం అందరి ఆశీర్వచనం కన్సెన్సస్ అవసరం కాబట్టి అన్ని పార్టీలను పిలిచినాం అధ్యక్ష ప్రతి పార్టీని పిలిచినాం దాంట్లో గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు వచ్చినారు సరే బీజేపీ వాళ్ళు ఎందుకో రాలేదు ఆ రోజు వస్తమానాలను బంద్ పెట్టే ప్రయత్నం కూడా చేసినారు వాళ్ళు ఆ తదనంతరం సిపిఐ సిపిఎం వాళ్ళు వచ్చినారు సిపిఎం నుంచి కూడా ఇద్దరు వచ్చినారు అధ్యక్ష మిత్రులు వెంకట్ గారు వచ్చినారు సీనియర్ నాయకుడు సిపిఐ నుంచి కూడా వెసిలి గారు బాలగారు అని వచ్చినారు దళిత శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు దాదాపు పదిన్నర గంటలు కూర్చున్నాం అధ్యక్ష ప్రగతి భవన్లో పదిన్నర గంటల పాటు పట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు చర్చలు చేసినాం ఎట్లా ఏమిటి దీని మంచి ఏమి దీని చెడ్డ ఏమి తర్వాత ఒక నిర్దిష్టంగా ఒక అవగాహనకు వచ్చినాం ఎస్ దేర్ హ్యాస్ టు బి ఏ బిగినింగ్ ఇది మలగుల్లాలు పడుతూ ఇది ఎట్లా అది ఎట్లా అని అంటే ఇక సపరిచుట్లే పోతుంది కాలం అట్లా కాదు ప్రారంభం చేసుకుంటూ పోతా ఉంటే మనకు ఆచరణలోనే అనేక పాఠాలు వస్తాయి అందుకే మీకు సభకు సమర్పించిన నోట్లో స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష ఈ ఆచరణలో పోతూ ఉంటే ఎదురయ్యే వాటిని కూడా అవసరమైన మాడిఫికేషన్స్ చేసుకుంటూ పోతామని చెప్పినాం స్పష్టంగా ఈరోజు ఇచ్చిన నోట్లో ఉంది అధ్యక్ష ఐ థింక్ దట్ ఇస్ ద లాస్ట్ పారాగ్రాఫ్ ఇందులో నేను ఒకటే మనం చేస్తాను అధ్యక్ష ఈ మార్చి లోపల ఇది అమలు జరిగే పద్ధతి ఏంటంటే ఒక నియోజకవర్గం తీసుకుంటే మొత్తంగా అవగాహన వస్తుందని ఒక చర్చ వచ్చింది కంప్లీట్ ఒక ఎట్లా ఉంది అసలు పిక్చర్ ఏంటి అని తెలుస్తుంది దానిలో హుజురాబాద్ నియోజకవర్గం అక్కడ ఎదురైన అనుభవాలను మేము వెళ్ళినాం మల్లెపల్లి లక్ష్మీ గారు బృందం కూడా రెండు మూడు సార్లు వెళ్ళినారు వారికి ఆసక్తి ఉంది కాబట్టి స్టడీ చేసినారు అక్కడ అధికారులు వెళ్ళినారు అద్భుతమైన ఒక వంద వంద యాభై టీములు పనిచేసినాయి అక్కడ కలిగినటువంటి కొన్ని అనుభవాలు తీసుకున్న తర్వాత అప్పుడు మాకు ఏమనిపించిందంటే ఏరియా స్పెసిఫిక్ అవసరాలు కూడా ఉంటాయి హుజురాబాద్లో ఉన్న అంశం గద్వాలో వనపర్తిలో లేకపోవచ్చు అక్కడ ఉండే అంశం హనుమంత్ నియోజకవర్గం దృక్కలు లేకపోవచ్చు అక్కడ ఉండే అంశం అది మా కిషోర్ గారి కాన్స్టయన్స్ కావచ్చు గారు కాన్స్టయన్స్ కావచ్చు ఇటు తూర్పు భాగంలో లేకపోవచ్చు అట్లానే ఆంధ్ర బార్డర్లో ఉండే మధుర నియోజకవర్గంలో చింతకాన కూడా తీసుకున్నాం అధ్యక్ష తుంగతుర్తిలో ఒకటి తిరుమలగిరి మండలం తీసుకున్నాం చారకొండ అని అచ్చంపేట నియోజకవర్గంలో ఒక మండలం తీసుకున్నాం నిజాంసాగర్ అని చెప్పి తమకు తెలుసు అధ్యక్ష జుకల్ నియోజకవర్గంలో ఉండేది దాన్ని తీసుకున్నాం నాలుగు డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకున్నట్టయితే ఇంకా కూడా అనుభవం వస్తుంది అందులో నుంచి మనకి ఇంకా నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది తద్వారా ముందు పోతామని అనుకున్నాం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇటువంటి తరహా పథకం ప్రపంచంలో ఎక్కడ ఇంప్లిమెంట్ కావాలి ప్రపంచంలో చాలామంది నెట్లలో కొట్టి ఎక్స్ప్లోర్ చేసినారు జరిగింది ఏమైనా ప్రెసిడెన్స్ దొరుకుతాయని చెప్పి నో దేర్ ఇస్ నో సచ్ స్కీమ్ ఇన్ ద వరల్డ్ మన దేశంలో అయితే అసలు ఇటువంటి ప్రయత్నమే జరగలేదు ఇతరత్ర జరిగినాయి కానీ ఈ తరహాలో జరగలేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దీనికి ఆవిష్కర్తలం మనమే కర్తలం దర్తలం మనమే అమలు చేయాల్సింది మనమే ఎదురయ్యే అనుభవాలు తీసుకుంటూ దీన్ని రూపకల్పన చేసుకోవాల్సింది మనమే నేను అది కూడా స్పష్టంగా మనం చేస్తాను కానీ ఒక్క విషయంలో మేము స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నాం ఆ రోజు జరిగినటువంటి మేధో మదనంలో అక్కడ వచ్చిన మేధావులు కావచ్చు మా దళిత ప్రజాప్రతినిధులు కావచ్చు ఈరోజు ఉండేటువంటి ఎకనామిక్ కండిషన్స్ మన కంట్రీలో ఏదైనా ఒక ఎకనామిక్ యూనిట్ పెట్టుకోవాలంటే ఎంత ఎట్లా ఎస్సీ కార్పొరేషను ఎప్పుడో ఇందిరాగాంధీ గారినప్పుడు ప్రారంభించిన ఎస్సీ కార్పొరేషన్ పద్ధతి అధ్యక్ష ఎక్కడ కూడా మరి ఒక మనిషి వచ్చి నేను ఎస్సీ కార్పొరేషన్ తీసుకొని అని చెప్పినప్పుడు కనబడతలేడు దానికి అనేక లంకెలు కోలాటరల్ సెక్యూరిటీస్ క్రాప్ బ్యాంక్ లింకు ఆ బ్యాంకు వాడు ఇయ్యరు ఇచ్చిన తెల్లారి నుంచే మళ్ళా వాయిదాలు కట్టాలి కిస్తీలు కట్టాలి ఇన్స్టాల్మెంట్స్ ఈ కట్టలేకపోవడం మళ్ళీ వాళ్ళు లాక్కపోవడం అనేకమైన అవస్థ ఆశించిన రీతిలో కొంతమంది కొద్దిమంది పిల్లలనే బెనిఫిట్ కావచ్చు కొద్ది గొప్ప కానీ ఆ ఇంపాక్ట్ రావడం లేదు క్వాలిటీవ్ చేంజ్ అది దోహదపడతలేదు మీరు ఎట్ట జరగాల అంటే మేము ఆలోచించిన దానిలో ఆ రోజు మాకు తోచిన దానిలో అట్లీస్ట్ టెన్ ల్యాక్స్ ఒక కుటుంబానికి ఉండాలి అది ఎకనామిక్ యూనిట్ అవుతుంది దాంతో ట్రాక్టర్ అయినా కొనుక్కోగలడు ఓ కార్ అయినా కొనుక్కోగలడు ఇంకేదైనా ఇతరత్ర యూనిట్లు పెట్టుకోగలడు మరి ఎట్లా ఉండాలి స్కీములు ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఇంపోజ్ చేయదు అధ్యక్ష మీరు ఇది మాత్రమే చేయండి అది మాత్రమే చేయండి అని చెప్పరు వారికి నచ్చిన వారికి వచ్చిన పని ఏదైనా సరే చేసుకోవచ్చు వారి పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఉంటుంది ఇప్పుడు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ జరిగేది అధ్యక్ష బిఫోర్ మార్చ్ హుజురాబాద్ నియోజకవర్గంలో శాచురేషన్ మోడ్లో జరుగుతుంది ప్రతి కుటుంబానికి ఇస్తారు అట్లానే ఈ నాలుగు మండలాల్లో శాచురేషన్ మోడ్లో జరుగుతుంది ప్రతి కుటుంబానికి ఇస్తారు అట్లానే వంద నియోజకవర్గాలలో మొత్తం అంటే అన్ని నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి వంద చొప్పున ఈ మార్చి లోపే ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష రఘునందన్ రావు గారు చాలా పెద్ద సందేహం వచ్చింది ఒక హుజరాబాద్కే విడుదల చేసిన రా వీటికి కూడా విడుదల చేస్తారని చెప్పి ఇది ప్రభుత్వం రఘునందన్ రావు గారు మాకు చాలా బాధ్యత ఉంది రాష్ట్రం తెచ్చిన వాళ్ళము ముందర కూడా మేమే ఉంటాం మీరు ఉండేదా సత్యం నాకు అర్థం కాదు మాకు మాకు అన్ని అంచనాలని కొంతమందికి ఏదో ఈస్టమాన్ కాల డ్రీమ్స్ ఉండొచ్చు అధ్యక్ష కానీ ప్రజల్ని ఎవరు ఉంచారో ఎవరు నుంచారో మేము రాజకీయ పార్టీ కదా అధ్యక్ష మాదేమనమాటమా మాకు తెలియదా మాకు అంచనాలు ఉండయా మాకు సర్వేలు ఉండయా డెఫినెట్ కూడా ముందర కూడా మా ప్రభుత్వం కొనసాగుతుంది అధ్యక్ష దాని డౌట్ ఎందుకు ఐ హావ్ నో ఆఫ్ డౌట్ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎందుకు పక్క పెడతారు అధ్యక్ష ప్రజల నాకు అర్థం కాదు ఏం ఏం కారణం చేత పక్క పెడతారు అధ్యక్ష దేనికైనా ఆత్మ అందుకే చెప్పిన ఆత్మవిశ్వాసం ఉంది మాకని అంటే దాదాపుగా ఈ నాలుగు మండలాలు గలిచి కూడా సుమారు ఒక వెయ్యి పదిహేను వందల కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష మొదట్లో పెట్టుకున్న వెయ్యి కోట్లు ఏదైతుందో అది కూడా ఖర్చు అవుతుంది అంటే సుమారుగా రెండున్నర నుంచి మూడు వేల కోట్లతోని ఈ మార్చి లోపల ఈ కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ జరిగిపోతుంది అధ్యక్ష దానికి ఏం ఆటంకం కూడా లేదు చాలా కంఫర్టబుల్ ఎందుకు చేస్తా ఈ పద్ధతి అంటే అందరు కలెక్టర్లకు అందరు ఎమ్మెల్యేలకు అందరు మినిస్టర్లకు ఈ పథకం ఇంప్లిమెంటేషన్కు ఒక ప్రిలిమినరీ మార్గం ఏర్పడాలి తర్వాత దీన్ని అద్భుతంగా స్కేల్ అప్ చేస్తాం ఒకరోజు చేయలేం కానీ ఆ స్కేల్ అప్ చేసేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రాకూడదు సాఫీగా పథకం అమలు జరగా దానికోసంగా వంద మందికి చేస్తే అది ఎమ్మెల్యే గారికి వదిలేస్తాం అధ్యక్ష చాయిస్ వారు రెండు మండలాలు తీసుకుంటారా రెండు గ్రామాలు తీసుకుంటారా లేదా మున్సిపాలిటీ కలి కలిగి ఉన్న వ్యక్తి అయితే ఒక ఒక వార్డు ప్లేస్ ఇంకో గ్రామం తీసుకుంటారా లేదా ఒక ఊరిలో మాకు నలభై మాకు ఒక ఎమ్మెల్యే గారు కలిసి అధ్యక్ష నాకు ఆ ఎమ్మెల్యే గారు అన్న సార్ నాకు ఒక ఊర్లో నలభై ఉన్న దళిత కుటుంబాలు మొత్తం తీసుకున్నాడు తీసుకుని చెప్పింది వారికే వదిలినా మేము అది ఈ వంద మంది లబ్ధిదారులను ఎక్కడ తీసుకుంటారు అనేది గౌరవ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గంలో చేసుకుంటారు వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాం ఆ ఎమ్మెల్యే గారికి అనుభవం వస్తుంది లబ్ధిదారులు తీసుకున్నది ఎట్లా విజయవంతం అవుతుంది ఎట్లా జరుగుతూ ఉందనేది తెలుస్తుంది మళ్ళీ ఏమైనా మాడిఫికేషన్ చేసుకున్నా కూడా తెలుస్తుంది ఏది అత్యంత లాభదాయకంగా ఉందో కూడా తెలుస్తుంది ఇవన్నీ విషయాలు మనకు ఈ గత రాబోయే నాలుగైదు నెలలో ఈ మార్చ్ వచ్చేటప్పటికి తెలుస్తుంది అధ్యక్ష నెక్స్ట్ మార్చిలో కనీసంగా ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో నెక్స్ట్ బడ్జెట్ ఎస్ రెండు లక్షల కుటుంబాలు టేకప్ చేస్తాం ఈచ్ కాన్స్టిట్యున్సీకి దాదాపు రెండు వేల మందికి లబ్ధిదారులకు వస్తుంది అప్పుడు ఎక్కువ గ్రామాలు తీసుకోగలుగుతారు అన్ని మండలాలు కవర్ చేయగలుగుతారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఇంప్లిమెంటేషన్ చాలా సాఫీగా జరుగుతుంది ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతాం అధ్యక్ష బట్టి గారు నేను మీకు ఒకటే మనవి చేస్తా ఉన్నా వర్క్షాప్లో మీరు ఉన్నారు మీ ముందు కూడా చర్చ జరిగింది ఇందులో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు అధ్యక్ష ఇతర కులస్తుల దగ్గర పది ఉంటే వాళ్ళు ఎట్లయితే ఇండిపెండెంట్గా ప్లాన్ చేసుకుంటారో అట్లనే ఈ దళిత కుటుంబం కూడా ప్లాన్ చేసుకోవచ్చు దీనిలో రెండు వ్యాపారాలు పెట్టుకోవచ్చు మూడు వ్యాపారాలు పెట్టుకోవచ్చు లేదా ఒకటే పెట్టుకోవచ్చు లేదా నలుగురు కలిసి పది మంది కలిసి గ్రూప్గా పెట్టుకోవచ్చు ఏం రిస్ట్రిక్షన్ లేదు అధ్యక్ష దే ఆర్ ఫ్రీ తర్వాత నీ కాన్స్టిట్యూన్షన్ పెట్టుకోవాలని నీ తాలూకాలని పెట్టుకోవాలని నీ మండలంలో పెట్టుకోవాలి ఆ నిబంధన కూడా లేదు అధ్యక్ష ఆయన ఎక్కడినైనా పెట్టుకోవచ్చు రాష్ట్రంలో దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఎట్ ఆల్ కావాల్సిన ఆయనకి చెప్పిస్తాం కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు ఆ ఎవల్యూషన్లో రావాలి అంతే అనుకున్న వ్యాపారం అయినా పెట్టుకున్నాడా వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు పని ప్రారంభించిందా ఆ పని ఫలితం ఎట్లా ఉంది అనే మానిటరింగ్లో మాత్రం ఆయన లైన్లో ఉంటాడు ఎక్కడి వాడు పలానా చింతకాని వాడు చింతకాని అయినా ఆయన వచ్చే వరంగల్లో పెట్టుకోవచ్చు హైదరాబాద్లో పెట్టుకోవచ్చు రంగారెడ్డిలో పెట్టుకోవచ్చు మేము అతన్ని నిరోధించం అబ్జెక్షన్ చేయం కానీ లైన్ మీద మాత్రం ఉండాల్సి వస్తుంది అతను ఈ లబ్ధిదారుడు ఎక్కడైనా అంటే పలానా చింతకాని మండలం అయినా పలానా గ్రామం అయినా ఈయన పలాన దగ్గర పెట్టుకున్నారు బాగా చేసుకుంటున్నారు ఆ లెక్క కోసమే ఆ చిప్ అధ్యక్ష ఆయన రిస్ట్రిక్షన్ పెట్టడానికి కాదు అధ్యక్ష నాకు అత్యంత సంతృప్తిగా ఉన్న విషయం ఏంటంటే మిత్రులు కిషోర్ గారు తమ మాట్లాడినప్పుడు చెప్పినారు ఇందులో అద్భుతమైన అంశం అధ్యక్ష నేను అనేక పుస్తకాలు చదివినప్పుడు వచ్చిన కలిగిన ఆలోచనలు ఇట్లా మాకు కూడా ఉంటే బాగుండే కదా అదే అది కూడా ఆలోచన ఇక్కడ జరిగింది కాదు అధ్యక్ష ఒక ప్రేరణ సమాజం ఇట్లుంటే బాగుంటుంది దానిలో నేను ఒక చిన్న ప్రయోగం చేసిన అధ్యక్ష సిద్దిపేటలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్షిప్ బ్యాంక్ అని పెట్టినాం ఫ్రెండ్షిప్ బ్యాంక్ పేరు బ్యాంక్ అని దానిలో డబ్బులు ఉండే అధ్యక్ష రిజిస్టర్ ఉంటుంది మనసులో పేర్లు ఉంటాయి అందులో ఎనిమిది వందలు తొమ్మిది వందల మంది ఉన్నాం అనుకోండి తొమ్మిది వందల మందిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా ఇల్లు కట్టుకున్నా అమ్మాయి పెళ్లి చేసినా లేదా ఎంబీబీఎస్ సీడ్ వచ్చింది బిడ్డకు ఫీజు కట్టాలన్నా లేదు ఇంకేదైనా వ్యాధి వచ్చిందన్నా ఈ మిగిలిన సభ్యులు అందరూ కలిసి తలవక ఎంత ఉంటే అంత జేబులో ఇంత ఇవ్వాలని రిస్ట్రిక్షన్ లేదు టపా 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 జమ చేస్తాం నిమిషాల మీద ఆయనకు సాయం చేస్తాం చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీ చేరి అధ్యక్ష మా బ్యాంక్ ఇది బాగున్నది సార్ అది ఆయన తెలియని ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి సమాచారం వస్తే మొత్తం మన అందరం కలిసి మూడు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షలు జమ చేసి కొంచెం ఆయనకి ఇచ్చేస్తారు అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను అనుకోండి ఈ బ్యాంకు నుంచి పోయి ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు జమ చేసి ఇచ్చేస్తారు అతని లీడ్ అధ్యక్ష ఇప్పుడు చనిపోయాడు జేజే రమేష్ ఒక కౌన్సిల్ ఉండేవాడు అతనికి అనుకోకుండా రెండు కిడ్నీలు ఫెయిల్ అయితే ఆ రోజు ఎస్టిమేట్ ఇచ్చింది మూడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు కావాలంటే గంటలలో అధ్యక్ష ఫ్రెండ్షిప్ బ్యాంకే గంటలలో ఫ్యూ అవర్స్లో ఎంత ఉండేంత ఒక ఆయన ఐదు వందలు ఒక ఆయన వెయ్యి ఒక ఆయన మూడు వందలు టెన్త్ ఉండేంత జమ చేసి ఐదున్నర లక్షలు జమ చేసి సాయంత్రానికల్లా అతను హాస్పిటల్ జాయిన్ చేసినాం అధ్యక్ష కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయించినాం ఆయన ఆరేళ్ళు బతికినాడు అక్కడ డబ్బులు లేవు కానీ ఒక అవగాహనతో కూడుకున్న బృందం ఒక అద్భుతమైనటువంటి శక్తి దీన్ని ఏమంటారంటే అధ్యక్ష సపోర్టివ్ స్ట్రక్చర్ అంటారు సేఫ్టీ నెట్ అంటారు దాని తెలుగు భాషలో మేము అనువదించినప్పుడు రక్షణ నిధి అని పేరు పెట్టినాం ఈ దళిత బంధు లబ్ధిదారుల యొక్క రక్షణ నిధి పూర్తి కాన్స్టెన్స్ చేస్తున్నాం కాబట్టి సమగ్ర కుటుంబ సర్వేలో మనకు అక్కడ ఒక ఇరవై ఒక్క వేల లెక్క వచ్చింది అధ్యక్ష ఇప్పుడు సుమారు పదిహేడు పద్దెనిమిది వేల మందికి ఏదో డబ్బులు వేసినారు వాళ్ళ బ్యాంకులలో అదే కొందరు దుర్మార్గులు మీకు ఇయ్యరు వాపసు పోతే వాపసు పోతే అధ్యక్ష హుజరాబాద్లో ఎలక్షన్ అయిపోతే కానీ టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది కదా అయినా టీఆర్ఎస్కు ఈ ఒక్క చిన్న ఎలక్షన్ ఉంటుంది అధ్యక్ష నెక్స్ట్ ఎలక్షన్ ఉంటుందా మాకు నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ మేము గెలవా అగో ఇది విచిత్రమైన వాదన ఒక్క ఎలక్షన్ కోసం అంత పశ్చాబత్తాలు ఆడతారండి ఇంత దుర్మార్గమా అక్కడ అని ఒక బాధ్యత గల ప్రభుత్వాన్ని పట్టుకొని అట్లా మాట్లాడచ్చునా మర్యాద నేనా అధ్యక్ష అక్కడ ఏమవుతుంది ఒక ఇరవై రెండు వేల మంది నేను చెప్పిన అధ్యక్ష ఇంకోటి కూడా చాలామంది పాపం దళిత కుటుంబాలు బతకపోయినారు అక్కడ ఉపాధి లేక బతకపోయినారు ఏ హైదరాబాద్కో మరో చోటుకో మరో చోటుకో పోయిన పాపం ఏదో వేసుకొని బ్రతుంట మా ఊర్లో ఇస్తాను కదా అని చెప్పి అలా వస్తారు అధ్యక్ష వాళ్ళని నిరాకరించవద్దు అని చెప్పినండి ఎందుకు ఈ పథకం యొక్క లక్ష్యం అధ్యక్ష కొన్ని విషయాలు చెప్పాలి ఇది అవసరం ఉంది రఘునందన్ రావు గారు బాగా మాట్లాడిన వారికి ధన్యవాదాలు భారత ప్రభుత్వంకి చేయాలని నేను కోరుతున్నా ఎందువల్ల అంటే అధ్యక్ష డైమెన్షన్స్ మారినాయి దళితుల జనాభా పదిహేను పర్సెంట్ అని లెక్క పెట్టి మొత్తం దేశం స్థాయిలో రాష్ట్రం స్థాయిలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా కానీ కాదు అధ్యక్ష ఫ్యాక్ట్ కాదు చాలా పెరిగిపోయింది పర్సెంటేజ్ ఇలా మన రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా అధ్యక్ష ఇరవై ఐదు పాయింట్ ఆరు నాలుగు ఉంది దళితుల పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ అట్లానే జనగామలో ఇరవై ఒకటి పాయింట్ ఐదు మూడు భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి ఇరవై రెండు పాయింట్ నాలుగు ఆరు కరీంనగర్ ట్వంటీ పాయింట్ ఫోర్ ఫోర్ ఖమ్మం ట్వంటీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ నాగర్ కర్నూలు ట్వంటీ టూ పాయింట్ టూ సెవెన్ పెద్దపల్లి ట్వంటీ వన్ పర్సెంట్ రంగారెడ్డి ట్వంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ వికారాబాద్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ నేను అన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ ఏబో ఉన్నాయి అధ్యక్ష మనం ఇచ్చే రిజర్వేషన్ ఏమో పదిహేను పర్సెంట్ దాని తర్వాత పంతొమ్మిది పర్సెంట్ ఉన్నాయి పద్దెనిమిది పర్సెంట్ ఉన్నాయి లోయెస్ట్ వచ్చేసి హైదరాబాద్ అధ్యక్ష లెవెన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ హైదరాబాద్ సిటీలో అగ్రిగేట్ తీస్తే మన రాష్ట్రంలో ఈరోజు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ దళిత కుటుంబాలని అధ్యక్ష అవుట్ ఆఫ్ వన్ క్రోర్ త్రీ ల్యాక్స్ నైంటీ త్రీ థౌజండ్ నైన్టీ సిక్స్టీ సెవెన్ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా ఒక కోటి మూడు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు కుటుంబాలని అధ్యక్ష అందులో పదిహేడు పాయింట్ అంటే పద్దెనిమిది లక్షల ఇరవై రెండు వేల రెండు వందల తొంభై ఒక్క దళిత కుటుంబాలని దీని మీద కొత్తగా పెళ్లి చేసుకొని ఇది ఆరేడేళ్ళ కింద చేసినాం అధ్యక్ష ఇంకా కొన్ని కుటుంబాలు కూడా ఏడైనా నా భావన పెళ్ళైన ఇడికచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి ఆయన పెళ్లి చేయగానే వీడిగా కాపురం పెట్టుకుంటాడు సంసారం కాబట్టి అట్లా ఇంకో ఇంకా దాదాపు ఇంకో యాభై వేలు ఎన్ని వరకు పెరిగినాయి కాబట్టి దళితుల రిజర్వేషన్ల శాతం కూడా పెంచాలి ఆ అవసరం ఉంది జాతీయ ప్రభుత్వం దాన్ని గుర్తించాలి ఎస్ అంబేడ్కర్ గారి స్ఫూర్తి పాటించదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే చేయాలి అధ్యక్ష ఇంకో పక్క డిమాండ్ వస్తూ ఉంది బీసీ కులగణన చేయాలి రఘునందన్ రావు గారు చాలా ఉన్నతమైన ఆశయంతో చెప్పినారు అధ్యక్ష జనాభాకు పోరాటగా ఉండాలని చెప్పి సంతోషం చాలా మంచి మాట మరి మీ ప్రభుత్వం ఎందుకంటే కేంద్రంలో కులగణన చేయమంటే నిరాకరిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టులో చేయలేమని అఫిడవిట్ చేసినారు నిన్న కాక మొన్న వాట్ ఈస్ ద రీజన్ తప్పకుండా బీసీల కులగలన జరగాలి ఎందుకు జరగద్దండి మనం కూడా శాసనసభ తీర్మానం చేసి పంపిద్దాం అధ్యక్ష ఒకరోజు న్యాయమే అనుకుంటే జరగాలి ఎందుకు జరగకూడదు వై వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ అబ్జెక్ట్ వెర్ ఇస్ ద రీజన్ అధ్యక్ష ఇంకోటి వర్గీకరణ మేము తీర్మానం చేసి ఓ పంపి పంపి ఎన్నో రోజులు అయిపోయాయి ఒకటి ఇక రెండవది ఇదే ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా అప్పుడు మా కడిఎంసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి ఉండ్రి ఒక ఇరవై ఐదు ఉత్తరాలు ఇచ్చిన అధ్యక్ష ఇరవై ఐదు సార్లు కలిసిన ప్రధానమంత్రి గారికి స్వయంగా నేనే ఇంకెవరో కాదు డెలిగేషన్ ఇచ్చినాం అన్ని ఇచ్చినాం ఇక చెప్పి చెప్పి తాలిచ్చుకున్నాం అధ్యక్ష తటపర కిందవి ఎంతకని చెప్తాం అధ్యక్ష శాసనసభనే ఉన్నాను మధ్యకి తీర్మానం చేసి పంపిస్తుంది మీకు దాని మించింది ఏముంటుందండి నేను రఘునందన్ రావు గారు చెప్పేది ఏంటంటే మీకు ఇంకా డెలిగేషన్ అది ఏమదు మీరు అంతా ఉన్నారు కదా గొప్ప గొప్పలంతా మీరు తీసుకురా మీకు మేము స్వాగతం చెప్తాం బేగంపేట ఏర్పడిన అక్కడ శంసాబాదును మేమందరం మధ్య మీకు స్వాగతం పలుతాం పెద్ద పెద్ద పూలదండలు ఇస్తాం మీకు మొత్తం మా పని మేము చేస్తాము చిన్నోళ్ళం కానీ శాసనసభ యునానిమస్ రిజల్యూషన్ చేసి పంపి అంతకని ఏమి ఇంకా డెలిగేషన్ ఇంకా సావనికి అది సరిపోతుంది ఆ తీర్మానం కాపీ కావాలంటే ఫ్రెష్గా సెక్రటరీ గారు చెప్తాం మళ్ళీ ఇస్తాం మీరు అందరు కదా తీసుకొని రాని మీకు మేమే పూలదండలు పట్టుకొని సాగదని చెప్తాం సమర్థమే కదండి ఆ పని చేయింది బట్టి ఏదో ఊసి పడి అదే అన్నాం ముఖ్యమంత్రి గారు శాసనసభ శాసనసభ తీర్మానం చేసాము నేను అనుడు ఏంటంటే నాకు అర్థం కాదు అట్ట కాదు ఒక గొప్ప పథకం మీద మాట్లాడేటప్పుడు చాలా సంయమనంతో చాలా దార్శనికతోని భవిష్యత్తోని మాట్లాడాలి ఎవరైనా కూడా అది మంచిగా ఉంటుంది మీకు కూడా మంచిది మీరు కొత్తగా గెలిచి వచ్చిండ్రు మీరు ఇంకా ముందుకు బాగా పోవాలని నేను కోరుకుంటున్నా మంచి భవిష్యత్తు కలగాలని నేను కోరుకుంటు యువకులు రావాలి మంచిది ఇంకా ఏదైనా నేర్చుకొని మంచిగా గొప్పగా మాట్లాడుతుంది ఇంకా ఉన్నత్యం పెరుగుతుంది మీకు ఏదో ఇప్పుడు ఆయన చేదోట అందాము ఆ పద్ధతి కరెక్ట్ కాదు అధ్యక్ష ఇక్కడ ఏమీ అరమరికలు లేకుండా మరొకసారి నేను చెప్తా ఉన్నాను హుజురాబాద్ నియోజకవర్గం శాచ్యురేషన్ మోడ్లో ఇంప్లిమెంట్ చేయబడుతుంది అక్కడ గ్రౌండింగ్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష చాలు అయిపోయింది ఇంకా చేస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున కరీంనగర్ డైరీ విజయవంతం ఉంది కాబట్టి ఒక రెండు మూడు వేల డైరీ ఫామ్లకు వచ్చింది డిమాండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అన్ని స్కీమ్లు కూడా గ్రౌండ్ చేస్తూ ఉన్నారు వర్షపాటి చేస్తారు ఎవరైనా దండం పెట్టి చెప్పినా కానీ ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ హుదరాబాద్ ప్రజలకు డబ్బులు ఇచ్చి మళ్ళా వా తీసుకుంటారా అధ్యక్ష అంత చీప్ పనికి ఎవరైనా పూనుకుంటారా అది మీరు భ్రమణలో ఉన్నట్టున్నారు అది ఏమి ఇబ్బంది లేదు సుభిక్షంగా డబ్బులు ఆనే ఉంటాయి వాళ్ళకే చెంతాయి ఇంకో నెల కానీ నెల పదిహేను రోజులు కానీ రెండు నెలలు కానీ ఆ ప్రజల డబ్బు వాళ్ళకే ఉంటుంది వాళ్ళకే ఇంప్లిమెంట్ చేస్తారు జిల్లా అధికారులు చేస్తున్నారు స్కీమ్ గ్రౌండ్ అయిపోతుంది మీరు ఏం ఫికర్ చేయకుండా రఘునందన్ రావు గారు దాన్ని ఫికర్ వద్దు మీకు ఇక రెండవ అంశం అక్కడ అవుతుంది ఈ నాలుగు మండలాలు కూడా శాచ్యురేషన్ మోడ్ అధ్యక్ష మొన్ననే చెప్పినాను నేను ఐ థింక్ నెక్స్ట్ వీకో ఎప్పుడో వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేసేస్తారు ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేసేసినాం అక్కడ సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్లను ఎమ్మెల్యేలను కలెక్టర్లను పిలిచి మాట్లాడినాం వర్క్ షాప్ పెట్టినాం వాళ్ళు పోయినరు కింద కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు మెసేజ్ వస్తుంది అధ్యక్ష మాకు ఎప్పుడో ఎనీ టైం కొన్ని మండలాలు నేనే స్వయంగా పోతున్నాను అధ్యక్ష నేనే స్వయంగా పోయి పథకం మంచింది చెడ్డంది చెప్పి అక్కడ కూడా గ్రౌండింగ్ స్టార్ట్ చేసేస్తాం గ్రౌండింగ్లో మేము తొందరపడతలేం అధ్యక్ష వందకు వంద శాతం ఇది విజయవంతం కావాలి విజయవంతం కావడమే కాదు ఆ కలిగిన విజయం నిలబడి కూడా ఉండాలి దానికోసమే దళిత రక్షణ నిధి ఈ సపోర్టివ్ స్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ చింతకాని మండలంలో బట్టిగారు మనం చేసినట్టుగా ఐదు వేల కుటుంబాలని అనుకుందామండి వారి కాన్స్టిటెన్సీలు వారికి ఎక్కువ అవ్వడం నాకు తెలియదు పూర్తిగా ఈచ్ మండలంలో అక్కడ కూడా ఇరవై వేలు అనుకుందాం అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేలు ఇరవై రెండు వేల కుటుంబాలు అనుకుందాం కాన్స్టిటెన్సీ యాజ్ హోల్ ఆ ఇరవై వేల మండలాలకు కలిసి ఏమైతే అధ్యక్ష ఈ దళిత రక్షణ ఇది అంత ఏంటంటే ఏవైతే కమిటీలు వేస్తున్నామో ఈ రక్షణ అనేది కమిటీల ఆధ్వర్యంలో ఉంటుంది మనుషులం కాబట్టి ముందే కొంచెం పరిస్థితి బాగలేని కుల జాతి కాబట్టి మళ్ళీ ఏదైనా దక్క కలిగి వాళ్ళు ఆ కుటుంబం కిందికి పోవద్దని మా ఆలోచన అధ్యక్ష ఒక యాక్సిడెంట్ కావచ్చు ఒక బీమార్ రావచ్చు ఏదైనా అనుకోకుండా దురదృష్టం క్యాన్సర్ లాంటి వ్యాధి రావచ్చు మళ్ళీ ఆ కుటుంబం కూలిపోవద్దు కూలిపోకుండా సపోర్ట్ ఇచ్చి ఒక సపోర్టివ్ స్ట్రక్చర్ లాగా ఉండి నిలబెట్టేదే దళిత రక్షణ నిధి అంటే బట్టిగారి కాన్స్టిట్యూన్సీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేల కుటుంబాలు ఉంటాయనుకుంటే లబ్ధిదారుల కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కానీ నలభై కోట్ల రూపాయలు ఉంటాయి అధ్యక్ష అక్కడ ఆ నలభై కోట్ల రూపాయలు ఎక్కడికి పో అక్కడనే ఉంటాయి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటాయి ఆ నియోజకవర్గ దళిత కమిటీ ఆధ్వర్యంలోనే ఉంటాయి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఇట్లాంటి సంభవించినప్పుడు దాన్ని వాళ్ళకి ఇచ్చి ఆ కుటుంబాన్ని మనం నిలబెట్టేస్తారు దట్ ఈస్ వాట్ ఈస్ దళిత రక్షణ నిధి టోటల్ స్కీమ్ ఇంప్లిమెంట్ అయితే అయితేప్పటికీ అధ్యక్ష సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గాన్ని ఎస్ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ తర్వాత మనం ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే మీ బాన్సువాడది ఎంత మీకు తెలుస్తుంది నా గజ్వేలు ఎంత నాకు తెలుస్తుంది ఎవరి నియోజకవర్గం వాళ్ళకి తెలుస్తుంది ఆ డబ్బు అక్కడనే ఉంటాయి బ్యాంకులో కాబట్టి ఇంకా కూడా కొన్ని ఆలోచిస్తున్నాం అధ్యక్ష ఇలా చిన్న చిన్న ఇష్యూలు కొన్ని వస్తా ఉన్నాయి మన బట్టి గారికి చెప్పిన నేను అనుభవాలు ఎదురవుతా ఉన్నాయి ఒక కుటుంబం అధ్యక్ష హుజురాబాదులో వాళ్ళకు ముగ్గురు ఉన్నారు ముగ్గురు కొడుకులకు ఇచ్చినారు పెళ్ళిళ్ళు చేసుకొని విడిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు ఆయన వయసు డెబ్బై ఎనిమిది ఏండ్లు ఆయన భార్య వయసు డెబ్బై ఆరు ఏండ్లు వాళ్ళకి ఏం చేయాలా వాళ్ళకి రేషన్ కార్డు ఉంది రెండు వేల రూపాయల పెన్షన్ ఉంది ఒకరికి వస్తుంది ఇద్దట్లో వాళ్ళు అడుగు మరి మా సంగతి ఏంటి అంటారు వాళ్ళు ఇంకొక అమ్మ ఉంది అధ్యక్ష ఆమెకు ఎవ్వరు లేరు పాపం కొడుకు లేరు బిడ్డ లేరు ఆమెకైతే మిగిలి ఉన్నది అరవై ఏడు ఏళ్ళ వయసు ఉన్నది ఆమెకి ఏం చేయాలా ఇందాకనే నేను చీఫ్ సెక్రటరీ గారు మా రాహుల్ బొజ్జా గారు ఇతర మిత్రులు ఉంటే మలేప లక్ష్మీ గారు కూడా ఉండరు మాట్లాడినాం కూడా అట్లా అదూరా వదిలేయద్దు ఎంతో కాలే ఉత్తమంగా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది అధ్యక్ష ప్రాసెస్లో ఉంది అంటే ఇట్లాంటి చిన్న చిన్న వ్యవహారాలు కూడా ఉన్నాయి బట్టి ఇట్లా నోటకి వెళ్ళాలంటే దాని మనం ఇట్లా కాదు కదా అధ్యక్ష ప్రాక్టికల్గా పోతున్నప్పుడు వచ్చే అనుభవాలు దీనిలో చాలామంది దళిత ముందుకు వస్తూ ఉన్నారు నేను లక్ష్మయ్య గారు కూడా కృతజ్ఞత చెప్తా ఉన్నా వారు ఒక డెబ్బై ఐదు మందితో టీం తయారు చేసినారు దళిత స్టడీ సెంటర్ నుంచి దీని ఒక వాచ్ డాగ్ లాగా ఉండి వాళ్ళు కంప్యూటర్లు పెట్టిస్తున్నారు ఆల్రెడీ ఈ మండలాలకు పోతూ ఉన్నారు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎంపవర్మెంట్ చేస్తూ ఉన్నారు దీనిలో అధ్యక్ష ఎప్పుడు మాకు వచ్చిన అనుభవాన్ని బట్టి ఈ నిమిషానికి వచ్చిన అనుభవాన్ని బట్టి ఈ రోజు వరకు పొద్దున మిత్రుడు కిషోర్ చెప్పినట్టుగా డెబ్బై డెబ్బై ఐదు శాతం వరకు ఇబ్బంది లేదు అధ్యక్ష సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పేద వర్గాల ప్రజలు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పాపం ఏదో చేసుకుంటున్నారు ఏదో ఒక దగ్గర పనిచేస్తున్నారు జీతానికో కూలికో ఏదో రకంగా పనిచేస్తున్నారు దానిలో వాళ్ళకి అనుభవం వచ్చింది అక్కడ హుజరాబాద్లో అన్న స్టేజ్ మీద అధ్యక్ష ఒక లబ్ధిదారు నేను అడిగిన భార్య భర్త ఇద్దరు అంటే అమ్మ మీరు మాట్లాడుకున్నారా ఏం చేస్తారు ఈ డబ్బులు అయా ఈయన ఇరవై ఏళ్ళ సెంట్రింగ్ పనిచేస్తాను నేను కూడా ఆయన పడే పని సెంట్రింగ్ యూనిటే కొనుక్కుంటాం సార్ ఒకసారి యూనిట్ కొనుక్కున్నామంటే మేమే ఇద్దరికి ఉద్యోగం ఉన్నారు ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ చాలా సంతోషం వేసింది ఇలా జీతం అనుకున్న వ్యక్తి ఆయనే ఇంకొద్దరికి జీతం ఇస్తా అంటున్నా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అధ్యక్ష ఇది హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ గ్రాంట్ తిరిగి చెల్లించే అవసరం లేదు దీనికి బ్యాంకుల లింకేజ్ ఆ బ్యాంకుల బాధల బందీ లేదు తద్వారా ఏమైంది అధ్యక్ష ఆయన తెచ్చుకున్నప్పుడు కూడా సెంట్రింగ్ సెంట్రింగ్ తెచ్చుకున్నప్పుడు తెల్లారే పని మొదలు పెట్టిండు ఇంకో ఇద్దరు పిల్లలు ఆయన నింబడి వేసుకున్నాడు ఉపాధి ఇచ్చిండు ఇట్లా ఏమైందంటే ఇందాక నేను మనవి చేసినట్టుగా అధ్యక్ష పదిహేడులు లక్షల యాభై మూడు వేల కుటుంబాలనే మన ఆరేళ్ళ కింద లెక్క ఇంకో లక్ష పెరగచ్చు లక్ష ఎనభై వేల కోట్లు కావచ్చు ఫైనల్గా కొన్ని డెత్స్ కూడా వస్తాయి అధ్యక్ష కొన్ని తగ్గుతాయి కొన్ని పెరుగుతాయి లక్ష ఎనభై వేల కోట్లు మనం ఇచ్చేది కొంతమంది తెలుగు అధ్యక్ష కొంతమంది గమత్ గమత్ ఎకామిక్స్లో ఎకానమిక్స్లో కూడా ఒకళ్ళు ఉంటారు అధ్యక్ష ఎకానమిక్స్లో చాలా రకాలు ఉంటారు ఇది ఇది సబ్సిడైజేషన్ పాలసీ రాంగ్ అంటారు నేను మనవి చేస్తా ఉన్న అధ్యక్ష ఒక ఉదాహరణ మేము రైతు బంధు పెట్టినాడు కూడా ఇట్లనే తెలిసినోడు తెలియనోడు మాట్లాడేట్టు బట్ టుడే ద రిజల్ట్ ఈస్ నా లెక్క కాదు అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ మధ్యనే వెలువరించిన రిపోర్ట్ తెలంగాణ వచ్చినాడిక్కడ పండినటువంటి వరి ధాన్యం వాల్యూ ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ ఈరోజు తెలంగాణ పండించే వరి ధాన్యం వాల్యూ పర్ ఇయర్ ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ అధ్యక్ష జూలై నెల దాకా ధాన్యం సేకరణ చేస్తారా జూలై మన జూలై దాకా చేసినాం ఎన్ని మూడు కోట్ల టన్నులు ధాన్యం పడితే ఎంతమందికి పని అధ్యక్ష ఎన్ని లారీలు లాగాలి ఎంతమంది హమాలీలు పోయాలి ఎన్ని గిరినీలు బియ్యం పట్టాలి ఆ గిరినీలు ఎంతమందికి పని వస్తుంది మళ్ళా బియ్యం ఎఫ్సీఐకి ఎట్లా పోవాలా ఇది స్పిన్ స్పిన్ ఆఫ్ ఎకానమీ అనేది అంటారు ఇది ఈ పెట్టుబడి ఈ పెట్టుబడి అనేక ఉపాధులు అనేక ఉద్యోగాలు అనేకమైనటువంటి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా పటిష్టమవుతుంది అధ్యక్ష ఇదేదో దానం ధర్మం చేస్తున్నటువంటిది కాదు ఊరికే పోయేది కూడా కాదు ఈ స్పిన్ అవుతుంది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ వర్గం పూర్తి స్థాయిలో సమున్నతంగా నిలబడమే కాకుండా డెఫినెట్గా రాష్ట్ర ఆర్థిక పురోగతి కూడా ఈ పథకం దోహదపడుతుంది అనేక మంది కొత్తగా చదువుకున్న పిల్లలు ఉన్నారు అధ్యక్ష ప్రతి దళిత వాడలు ఉన్నారు ఇలా మనకు వాళ్ళు కూడా గైడ్ చేస్తూ ఉన్నారు స్కీమ్ చక్కటి కార్యక్రమాలు పెట్టుకుంటా ఉన్నారు వీఆర్ వెరీ హ్యాపీ ఈ రక్షణ నిధి ఉంది కాబట్టి దాని మీద ఆ వాళ్ళకే పెత్తనం ఉంది కాబట్టి కలెక్టర్ పర్యవేక్షణ ఉంది కాబట్టి ఎక్కడ మిస్యూజ్ జరగదు ఇలా పైరవులకు ఆస్కారం లేదు మధ్యలో పైరవికారం లేదు స్టేట్గా డబ్బు అకౌంట్లో వేస్తారు పని వాళ్ళు ఇష్టం నుంచి చేసుకోవచ్చు రిస్ట్రిక్షన్ లేదు ఇంత మంచి పథకం నాకు తెలిసి అక్కడ ఉండదు అధ్యక్ష చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు నిబంధనలు పెడతారు గిజ్ చేయాలని చెప్తారు ఇంట్లో ఏం చెప్పారు అధ్యక్ష ఆయనకు ఆల్రెడీ అనుభవం ఉన్న పని ఆయనకు వచ్చిన పని ఆయనకు నచ్చిన పని ఆయనకు అనుభవం ఉన్న పని ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఫలాన్ని మాత్రమే పెట్టుకోవచ్చు చెప్తలే కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం ఏం తీసుకున్నదంటే ఆ వర్గాలలో చాలా గొప్పవాళ్ళు ఉండొచ్చు గొప్ప నైపుణ్యం వాళ్ళు ఉండొచ్చు అద్భుతమైన స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఆపార్చునిటీ వస్తే కదా అధ్యక్ష పాపం మన స్కిల్ బయటపడేది ఆయన ఎంత తెలుగు తెలుగుకురాడు ఎప్పుడు తెలుస్తుంది ఇతరులకు ఏమో ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు ఇతరులు పోటీ పడగలుగుతున్నారు వాళ్ళు పోటీ పడలేకపోతున్నారు ఎందుకంటే లేదు కాబట్టి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నదంటే గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చేటువంటి ఏజెన్సీలు అవి మెడికల్ షాపులు కావచ్చు ఫర్టిలైజర్ షాప్స్ కావచ్చు బార్ అండ్ వైన్ షాప్స్ కావచ్చు హాస్పిటల్ సప్లైస్ కావచ్చు కాంట్రాక్ట్స్ హాస్టల్లో చేసే సప్లైస్ కావచ్చు ఇట్లా ఇంకా అనేకం ఉన్నాయి అధ్యక్ష గవర్నమెంట్ ఇచ్చేటువంటి వాటి అన్నిట్లలో కూడా వీళ్ళకి రిజర్వేషన్ పెడతా ఉన్నాం అక్కడ దళిత బిడ్డలు మాత్రమే పోటీ చేస్తారు అందులో వాళ్ళకి దొరుకుతాయి దొరుకుతాయన్ని ఎస్ మొన్న పెట్టినాం అధ్యక్ష మొన్న పెట్టిన దాన్ని బట్టి నాకుండే నాలెడ్జ్ని బట్టి దాదాపు రెండు వందల యాభై మూడు వందల వైన్ షాపులకు వాళ్ళకి దొరుకుతాయి ఇప్పుడు కదా ఇప్పుడు లేరు అధ్యక్ష రంగంలో వాళ్ళు లేరు పెట్టుబడి లేదు ఇతరులు పెట్టుకుంటున్నారు లక్షల కోట్లు సంపాదించుకుంటా ఇప్పుడు ఆ అవకాశం ఈ దళిత బిడ్డలకు కూడా వస్తుంది మెడికల్ షాపులలో వస్తుంది ఫర్టిలైజర్ షాప్లో వస్తుంది ఇంకా ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చే ప్రతి దగ్గర వస్తుంది అవి విత్తనాలు అమ్ముకునేది కావచ్చు పురుగుల మందులు అమ్ముకునేది ఏ ఎక్కడెక్కడైతే ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుందో అక్కడ అన్నింటిలో కూడా రిజర్వ్ చేస్తాం కొన్ని సీట్ వాళ్ళకి కొన్ని ప్లేస్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళే ఉంటారు ఒక ఆయనకు కాకపోతే ఇంకో ఆయనకు ఏదో ఒక దళిత బిడ్డకొస్తే ఆ విధంగా కూడా వాళ్ళు ఇంకా ఉపాధి చేయగలుగుతారు ఇంకా పెరగగలుగుతారు అనేక రకాలుగా మార్గాలు చూపెట్టగలుగుతారు ఇది ఈ స్కీమ్ యొక్క పద్ధతి అధ్యక్ష అధ్యక్ష ఇది మార్చి వరకు జరిగేటువంటి పరిస్థితి మార్చ్ తర్వాత జరిగే పరిస్థితి ఇంకా ఇది ఎట్లుంటారంటే అధ్యక్ష అంచనాలు ఉండాలి ఎవరికైనా అవగాహన ఉండాలి మేము రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తొలి ప్రభుత్వంగా మేము ఉన్నాం కాబట్టి ఇది నిడదీసుకొని పోవాలా ఫండమెంటల్స్ ఏంటి అని ఆలోచించినప్పుడు జనరల్గా యాన్యువల్ ప్లాన్ చెప్తారు అధ్యక్ష అధికారులు నేను చెప్పిన అట్లా కాదండి సారీ చీఫ్ సెక్రటరీని ఫైనాన్స్ సెక్రటరీని పిలిచినాం ప్లానింగ్ కమిషన్ మాజీ మెంబర్లను పిలిచినాం కొంత ఆర్థికంగా అవగాహన పెద్దలను పిలిచినాం అనేక పుస్తకాలు తీసుకున్నాం బడ్జెట్ పుస్తకాలు మంచి చెడ్డ అసలు ఐదు సంవత్సరాలలో మనకు సమకూరే నిధి ఎంత పన్నుల రూపంలో కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వాట్ ఈస్ గోయింగ్ టు బి ది ఎకనామిక్ డైనమిక్స్ ఆఫ్ ది స్టేట్ ఇన్ దిస్ వంటర్ రెండవ టర్మ్కి ఎంత ఉంటుంది కరెక్ట్గా మా అంచనాలు కరెక్ట్ ఉన్నాయి అధ్యక్ష ఆ రోజు మేము వేసుకున్నటువంటి ఇంకొక కుడిచే ఉంది అందుకే నేను గర్వంగా అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను ధనిక రాష్ట్రం ఇవాళ అధ్యక్ష ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అయితే పది లక్షల కోట్లు దాటుతూ ఉంది అధ్యక్ష మనకు రూపాయి రాక రూపాయి పోక ఇంకో సెవెన్ ఇయర్స్కి నిన్ననే ఎస్టిమేట్ చేసినాం వాట్ ఈస్ గోయింగ్ టు బి ది ఎకనామిక్ డైనమిక్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇంకో రెండేళ్ళు ఈ జర్ముంది అధ్యక్ష నెక్స్ట్ టర్మ్ ఎట్లా మేమే ఉంటాము ఈ ఏడేళ్ళలో ఏమొస్తుంది అని చూస్తే ఏడు సంవత్సరాలలో ఈ రాష్ట్రం ఖర్చు పెట్టే డబ్బు ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు అధ్యక్ష ఎస్ దానిలో ఈ లక్ష డెబ్బై వేల కోట్లు లక్ష ఎనభై వేల కోట్లు ఎంత సార్ ఏడికి వెళ్ళిస్తారు ఎట్టారు అంటే ఇట్లా పెడతారు దాని ఒక ఏడాది ఎక్కువైతుంది వద్దంటవా ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అందుకే అధ్యక్షత నేను స్పష్టంగా మనవి చేసిన దళిత ఉద్యోగులు కూడా దీన్ని మినహాయించాం ఒక దళిత బిడ్డకు ఉద్యోగం వస్తే ఆయన ఇంబడి ఓ ఇట్లా పది మంది బంధువులు పడతారు ఆయన భార్యను బట్టి నీ నీకేందవా నీ భార్య నీ భర్తకు ఉద్యోగం ఉన్నది మాకు ఈ సాయం చేయవా ఆ సాయం ఆయన ఇల్లు బంగారు వాసం కాదు ఉద్యోగం వచ్చి నా మిత్రులే చాలా మంది ఉన్నారు నా దళితం సోదరు నా క్లాస్మేట్స్ జాబ్ చేసేవాళ్ళు ఆయన మీద బాధ్యత పెరుగుతుంది ఆ కుటుంబంది ఆ బంధువులది బాధ్యత పెరిగి అంత బలపడరు ఇంకో సామ్యం చెప్తా అధ్యక్ష నేను వ్యవసాయ స్థిరీకరణ జరగాలని చెప్పి ఒక ఉద్యోగి భూమి ఉన్నా మేము రైతు బంధిచ్చినాం వ్యాపారికి భూమి ఉన్నా రైతు బంధించినాం బికాస్ అగ్రికల్చర్ సెక్టర్ స్టరప్ కావాలి అందులో పెట్టుబడులు పెట్టబడాలి పంట రావాలి అట్లనే సేమ్ రైతు బంధువులు ఎట్లా పెట్టినామో అదే పద్ధతి ఇక్కడ కూడా పెట్టి దళిత బస్తీ బస్తీ మొత్తం ధనవంతం కావాలి కాబట్టి ఒక ఉద్యోగిని మినహాయించద్దు అని స్పష్టమైన అవగాహనతో తీసుకున్నాం అధ్యక్ష ప్రతీది ఓటు రూపంలో చూద్దాం అధ్యక్ష మంచి అనగానే ఓట ఒక సామాజిక బాధ్యత కూడా ఉంటుంది మనకు కాబట్టి డెఫినెట్గా వాళ్ళని కూడా తీసుకున్నాను వాళ్ళకు ఒక అప్పీల్ చేశాను నేను మీకు ఇంత అంత ఉద్యోగం ఉంది కాబట్టి మీరు ఏ నియోజకవర్గం అవ్వాలన్నా సరే చివరి వరుసలో తీసుకోమని చెప్పినా యూ టేక్ ద లాస్ట్ ఇన్స్టాల్మెంట్ స్పష్టంగా చెప్పినాం మొట్టమొదలు మొదలు పెట్టే మొత్తం కాలు రెక్కలు మాత్రమే ఆస్తిగా వీలవుతున్నారో పేదలు నిరుపేదలు అక్కడి నుంచి బాటమ్ లైన్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పిన ఆ పద్ధతిలో దీన్ని తీసుకొని పోతారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు అమూల్యమైన సలహాలు ఇస్తారు నెక్స్ట్ డిబేట్స్లో ఇది పెద్ద స్కీమ్ కాబట్టి చాలా బాధ్యతను కూడుకున్నది కాబట్టి చాలా పెద్ద పెట్టుబడుతో కూడుకున్నది కాబట్టి అది నాలుగంతల పదంతల రాష్ట్రానికి ఆర్థికంగా దోహదం చేసే రకంగా పరిణమించాలి కాబట్టి నేను అందరు గౌరవ శాసనసభ్యులు ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష మీ మీ నియోజకవర్గాల్లో ఈ స్కీమ్ను అత్యంత బాధ్యతను దయచేసి నేను ఇంప్లిమెంట్ చేయండి బట్ విక్రమార్ గారు ఒక సూచన ఇచ్చారు నేను ఐ ఫుల్లీ వెల్కమ్ ఇట్ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా ఎన్ని కుటుంబాలున్నాయో దళిత కుటుంబాలు అందరికీ వర్తింప చేస్తాం అధ్యక్షు ఆయన ఏ పార్టీలో ఉండొచ్చు కాక ఓట్లు వచ్చినప్పుడు ఆయన ఇష్టం ఆయన ఇష్టమైన పార్టీకి వేసుకున్నారు మాకు సంబంధం లేదు నేను నిన్ను మనసుతో చెప్తా ఉన్నా ఒక ఇంత ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఒక ఇరుకైన సంకుచితమైన రాజకీయ ఆలోచనతో కొందరి డినే చేయడం అనేది తెలివి కల కాదు అధ్యక్షు అన్ని కుటుంబాలకు దీన్ని వర్తింప చేస్తాం ఓటప్పుడు ఆయన ఇష్టం బికాస్ డెమోక్రసీ వాళ్ళు ఇష్టం వాళ్ళు వీ డోంట్ అబ్జెక్ట్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అఫ్లేషన్ ఆర్ ఎనీ అఫ్లేషన్ విక్రమార్క గారు చెప్పిందని నేను వెల్కమ్ చేస్తూ వంద శాతం మొన్ననే ఒక ఆయన నాతో అనుమతి కోపానికి వచ్చిన అధ్యక్ష సార్ ఈ స్కీమ్ పెట్టుకున్న వాళ్ళు అందరూ కేసీఆర్ బొమ్మ పెట్టుకోరు ఇంట్లో అన్నా అరే ఒక ఆయన కేసీఆర్ ఇష్టం ఉండదు అయ్యేవా అని కోపానికి వచ్చిన నేనే అదేం దిక్కుమాలని ఆలోచన ప్రేమి నోళ్ళు పెట్టుకోరు ప్రేమి నోళ్ళు పెట్టుకోరు అటువంటి పిచ్చి ఆలోచనలు చేయద్దని కోపానికి వచ్చిన అధ్యక్షుడు అట్లాగే అని వేరే ఒక పార్టీలోన నెపంతో మళ్ళీ ఆ కుటుంబాన్ని పేదరికంలో ఉంచడం అనేది తెలుగు కల పని కాదు అందువల్ల శాచ్యురేషన్ మోడ్లో ఈ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి ఈ స్కీమ్ అందిస్తాం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఏ ఫేజ్డ్ మేనర్ కొన్ని కలిసి వస్తాయి సందర్భాలు చాలా చూసినాం రాజకీయాలు యూపీఏ గవర్నమెంట్ ఎరికేటప్పుడు మేము ఐదుగురమే ఎమ్మెల్యే అధ్యక్ష జస్ట్ ఫైవ్ ఎమ్మెల్యే బట్ మా అవసరం ఉండే అక్కడ ఎంపీలం సారీ రేపు పొద్దున మనం శాసించే కేంద్రం రావచ్చు కేంద్ర ప్రభుత్వంలో మనకే పాత్ర రావచ్చు రాజకీయాల్లో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇప్పుడున్న కేంద్రమే ఒకవేళ మనం కనకరించవచ్చు ఇతరులు రఘునందన్ రావు గారు చెప్పినట్టు ప్రధానమంత్రి ఎందుకు అడగమండి నాకు అర్థం కాదు మూడేడు కాకపోతే బారేడు దరఖాస్తు ఇస్తాం మేము వద్దంటామా దండం పెడతాం రెండు చేతుల తప్పకుండా ఇద్దాం సెంట్రల్ గవర్నమెంట్ అడిగినాం అధ్యక్ష నేను ఆల్రెడీ అడిగినా వ్యక్తిగతంగా అడిగినా లెటర్ కూడా ఇచ్చిన ఒకవేళ కేంద్రం సహకరిస్తే ఇంకా సరఫ్ కావచ్చు ఇంకా స్పీడ్ కావచ్చు లేదా రేపు పొద్దున్న రాజకీయంగా రేపు మళ్ళీ జనరల్ ఎలక్షన్ తర్వాత మనకు కలిసి వస్తే ఒకటే సంవత్సరం ఫైవ్ ల్యాక్ ఫ్యామిలీస్ తీసుకోవచ్చు సిచ్యువేషన్ దాన్ని బట్టి వీలైనంత వేగంగా ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలని అనుకుంటాం అధ్యక్ష ఇంకో మాట నేను మనం చేస్తా ఉంది చాలా స్పష్టంగా మిత్రులు బలాల గారు అన్నారు మైనార్టీస్ల పేదలున్నారు బీసీల పేదలున్నారు ఓసీల పేద ఉన్నారు అధ్యక్ష ఎస్టీలలో చాలా మంది పేదలున్నారు తప్పకుండా కవర్ చేయాల అన్ని వర్గాలను సమదృష్టితో చూసే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష మేము చూస్తున్నాం మేము రుజువు చేసుకున్నాం ఇలా కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ గత డెబ్బై ఐదేళ్లలో జరగదాన్ని మేము చేసి చూపెడతా ఉన్నాం అధ్యక్ష ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీ ఈవెన్ బ్రాహ్మణ కమ్యూనిటీ కూడా అద్భుతంగా సంవత్సరానికి వంద కోట్లు ఇస్తూ వాళ్ళ సంక్షేమం చూస్తూ ఈ దేశముల్ని మొత్తం రాష్ట్రాలు నేర్చుకునే విధంగా బ్రాహ్మణ పరిస్థితి నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష దగ్గర పడ్డది అట్లనే అందరికీ సామాజిక వర్గాల వారీగా ప్రతి ఒక్కరికి అద్భుతమైన భూమి ఇచ్చినాం ప్రభుత్వమైన డబ్బులు ఇచ్చి కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తూ ఉన్నాం ఎస్ ఇట్ ఈస్ అండర్ వే ఎనీ వన్ కెన్ గో అండ్ సి వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చినాం గతంలో ఎవరు పట్టుచుకోలే ఇట్లా దరఖాస్తులు పెట్టినా దండాలు పెట్టినా అవి అట్లే ఉన్నాయి తప్ప కాలే బట్ ఈరోజు జరుగుతూ ఉన్నాయి అట్లనే మేము అందరి సంక్షేమం చూసినాం అధ్యక్ష రాష్ట్రంలో ఉండే ప్రతి వాళ్ళకి చేసినాం అధ్యక్ష ఈ దేశం మొత్తంలో కరోనా వల్ల సంభవించిన ఆర్థిక దుస్థితిలో ఏ ఒక్క రాష్ట్రం కూడా అడ్వకేట్లకు డబ్బులు వేయలే కానీ మేము ఇచ్చినాం ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కోర్టులు బంద్ అయినాయి వాళ్ళ ఉపాధి పోయిందని ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినాం హైకోర్టు సీజే గారి శక్తి ప్రైవేట్ టీచర్లు నడితే అధ్యక్ష కర్ణాటక రాష్ట్రంలో లాఠీ చార్జ్ పెట్టి కొట్టెల కొట్టిండ్రు కానీ ఇక్కడ ఒక ఇరవై ఐదు కిలోల బియ్యం రెండు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు బదారం పడద్దని ప్రైవేట్ టీచర్లను ఆదుకున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష మేము ఎవరిని విస్మరిస్తలేం జర్నలిస్టుల సంక్షేమ నిధి పెట్టినాం ఎక్కడ లేదు అధ్యక్ష వాటి అన్నింటిని మించి నేను చెప్పే మాట బయట ప్రజలు వింటారు కదా అధ్యక్ష ఎవరైతే అవుట్ సోర్సింగ్లో ఇంకో దానిలో ఇంకో దానిలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారో వీళ్ళకి పీఆర్సీ ఎంత ఇచ్చినామో అదే ముప్పై పర్సెంట్ అందరి కడుపులు నింపడానికి వాళ్ళకు కూడా పెంచినాము అధ్యక్ష చరిత్రలో ఎప్పుడు పెంచలే ఏ రోజు కూడా పెంచలే ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని పోతా ఉన్నాం అధ్యక్ష ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలా మిత్రులు భట్ విక్రమార్క గారు ఉద్యోగాల ప్రస్తావన తెచ్చారు ఎస్ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక లక్ష యాభై ఒక్క వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం అధ్యక్ష అందులో లక్ష ముప్పై ఒక వేల మందికి ఉద్యోగాలు వచ్చినా మీకు పెన్ డ్రైవ్ ఇస్తాం ఏ వ్యక్తికి ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఉద్యోగం వచ్చిందో ఆయన ఫోన్ నంబర్తో సహా శాసనసభ గీయబోతా ఉన్నాం ఎస్ గవర్నమెంట్ జాబ్ లక్ష ముప్పై ఒక వేల మందికి ఆల్రెడీ ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష మేము రాష్ట్రం కోసం పోరాడినాం కాబట్టి లోతుపాతులు మాకు తెలుసు కాబట్టి ఏడు నెలలు సమయం తీసుకున్నారు అధ్యక్ష కేంద్రం ఏడు నెలలు మన క్యాబినెట్ ఆమోదం తెలిపి పంపిన తర్వాత ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత డెఫినెట్గా మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లను పెంచినాం ఎందువల్ల భారతదేశంలో అన్ని రాష్ట్రాలు జిల్లాలు చేసుకునే అధ్యక్ష ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు పెంచుకున్నారు మనం చాలా నష్టపోయినాం చట్టం ఉంది అధ్యక్ష నవోదయ పాఠశాల చట్టం ఉంది మన ప్రధానమంత్రి గారితో నేను ఎట్లాసారి మీరు చట్టం కూడా ఇంప్లిమెంట్ చేస్తలేదు అన్యాయం అని చెప్పి మాట్లాడిన రఘునందన్ రావు గారు ఇక పనిచేయండి జిల్లాతో నవోదయ పాఠశాల చట్టం ప్రకారం రావాలి యాక్ట్ రాలే ఏడేళ్ళ బట్టి అడుగుతున్నాం వరుస బట్టి జిల్లాలు కాలేదు కాబట్టి మనకు నష్టం జరిగింది జిల్లాలు అయినా కూడా ఇస్తలేదు కేంద్రం ఇట్ ఈస్ అవర్ రైట్ ఈ ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం కాబట్టి అనేకమైన మండలాలు చేసినాం అధ్యక్ష టోటల్ నెంబర్ ఆఫ్ మండల్స్ ఫైవ్ నైన్టీ దాటిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఉంటాం అధ్యక్ష పోలీస్ కమిషనరేట్లు పెంచుకున్నాం ఇతరత్ర పెంచుకున్నాం దాంతోపాటు మేము సాధించినటువంటి ఘనత డెఫినెట్లీ ఘనత గతంలో అధ్యక్ష ఏం జరిగిందో భగవంతుని తెలుసు అందరికీ తెలుసు మనందరం కూడా పోరాటం చేసినాం మన పిల్లల ఉద్యోగ అవకాశాలు గద్దల్లా ఇతరులు అనుకునిపోయేటట్లు గతి లేని పరిస్థితుల్లో చూస్తూ ఉండిపోయినామందరం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత ఏంటంటే కొత్త జోనల్ విధానం ప్రకారంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ రిజర్వ్ ఫర్ లోకల్ యూత్ అధ్యక్ష తొంభై ఐదు శాతం ఆ తొంభై ఐదు శాతం ఒప్పియడానికి నేను మూడు చెరువుల నీళ్ళు తాగిన అధ్యక్ష ఒక పది చక్కర్లు కొట్టిన ఢిల్లీకి ఫైనల్గా ప్రధానమంత్రిని కాల్చి పెద్ద గొడవ చేసి సార్ మాకు ప్రాబ్లం ఉందని చెప్పాను అరే ఏమయా మీరు వేరే దేశమా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వ్ పెడతారా అంటే నేను చెప్పిన సార్ మాకు ఒక ప్రాబ్లం ఉంది మీరు అర్థం చేసుకోవాలి మాకు ఇంతకుముందు ఎవరైతే మమ్మల్ని ఎక్స్ప్లెయిట్ చేసిన మా పక్క రాష్ట్రం మేం భాష మేము మాట్లాడే భాషనే వాళ్ళు మాట్లాడతారు మేము ఓపెన్ కోట పెడితే మళ్ళీ వాళ్ళు వస్తారు మా ప్రాబ్లం ఉన్నది అది ఆ ప్రత్యేకత అర్థం చేసుకొని దయచేసి మీరు ఒప్పుకోవాలని చెప్పి చెప్తే చివరికి ఆయన ఒప్పుకున్నారు ఇలా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ తెలంగాణ బిడ్డలకు బిడ్డలకునే అధ్యక్ష దాన్ని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం చీఫ్ సెక్రటరీ గారికి నేను చెప్పినాను నూతన జోనల్ విధానాన్ని ధిక్కరించి ఏం చేయలేం ప్రతి మండలంలో కొత్తగా ఏర్పడ్డ మండలంలో అక్కడ పంచాయతీ మండలం కావచ్చు రెవెన్యూ మండలం కావచ్చు అక్కడ వచ్చే పోలీస్ స్టేషన్ కావచ్చు అక్కడ వచ్చే ఇతర కార్యాలయాలు కావచ్చు సిబ్బందిని మేము రిక్రూట్ చేయాలా ఎట్లా చేయాలి అధ్యక్ష ఈ జోనల్ విధానం ప్రకారంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు విభజన అయిపోతే రాబోయే నెల పదికొట్లలో అయిపోతాయి ఆ తర్వాత ఏ జిల్లా వాళ్ళకు ఆ జిల్లా క్యాడర్ పోస్ట్ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తారు అధ్యక్ష అక్కడ తేల్తాయి మండలంలో ఎంత సిబ్బంది ఉండాలో లెక్కపత్రం ఉన్నది దాని ప్రకారం ఏ జిల్లాకు ఎన్ని జాబ్స్ వస్తున్నాయి ముప్పై మూడు జిల్లాలకు అనేది ఒకసారి జోనల్ విధానం మొన్ననే వచ్చింది అధ్యక్ష అది ఒకసారి ల్యాండ్ అయిపోతే దెన్ ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎంత సంఖ్య ఉంది అని చెప్పి దాన్ని నెల రెండు నెలల లోపల ఇమీడియట్గా రిక్రూట్ చేసి పడేస్తాం ఎవరో కొంతమంది రేపే చేయాలి ఎల్లుండే చేయాలి చేస్తే మా అట్లా ఈ రాష్ట్రం సెటిలింగ్ డౌన్ అవుతుంది కదా నిన్నగాక మొన్న కదా మన జోనల్ విధానం వచ్చింది నూతన జోనల్ సిస్టమ్ ఎందుకంటే మనం తెచ్చిన జోనల్ విధానాన్ని మనం ఫ్లౌట్ చేయలేం కదా దాన్ని ధిక్కరించలేం కదా కాబట్టి భవిష్యత్తులో జరిగే రిక్రూట్మెంటు ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా ఎన్ని టీచర్ ఉద్యోగాలు వచ్చినా భూపాలపల్లి బిడ్డలకే దక్తాయి నారాయణపేట జిల్లా నారాయణపేట వాళ్ళకే దక్తాయి గద్వాల జిల్లా గద్వాల వాళ్ళకే దక్కుతాయి ఎక్కడ వాళ్ళకి అక్కడ వస్తాయి కాబట్టి వన్స్ ఈ పండగ దసరా పండగ అయిపోతే అధ్యక్ష ఉద్యోగులను పిలిచి మాట్లాడుతూ ఉన్నారు సిఎస్ గారు ఆల్రెడీ మాట్లాడినారు నేను కూడా పిలిచి మాట్లాడతాను ఒకసారి సెట్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ వాళ్ళకి అక్కడ రిక్రూట్మెంట్ వస్తుంది బ్రహ్మాండంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆనందంగా పనిచేసుకుంటారు గతంలో అధ్యక్ష పెద్ద కంప్లైంట్ నేను చెందినటువంటి నా పాత జిల్లా మెదక్ జిల్లాలో నారాయణ ఏ ఉద్యోగం వేసినా పోడు అధ్యక్ష ఇలా గద్వాల ఎమ్మెల్యే నాతో లలి పెడతా ఉంటారు రోజు వచ్చి సార్మై ముప్పై ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి నలభై ఆడు ఓరు ఉద్యోగులు మారుమూల జిల్లాలకు ఎవరు వోరు ములుగు జిల్లా పోవాలి పోరు భూపాలపల్లి పోవాలి పోరు మరి భూపాలపల్లి ఎట్లా మరి ములుగు ఎట్లా ఎందుకు చేసుకున్నాం జిల్లా పని జరగాను కదా కాబట్టి ఈ జోనల్ విధానం ఇంప్లిమెంట్ అయితే ఆటోమేటిక్గానే ఆ జిల్లా బిడ్డలకే అవకాశం వస్తుంది అక్కడ వాళ్ళు అక్కడనే సేవ చేసుకుంటారు గొప్పగా ఉంటుంది రాబోయే వన్ టూ మంత్స్లో రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది నాకుండే అంత్యనామా ప్రకారం అధ్యక్ష కనీసం డెబ్బై ఎనభై వేల ఉద్యోగాలు దొరికిపోతాయి పిల్లలకు ఇప్పుడు ఇచ్చిన లక్ష యాభై వేలు కాక ఇంకో డెబ్బై ఎనిమిది వేల మందికి కంఫర్టబుల్గా జాబ్స్ వస్తాయి అక్కడ వారు చెప్పిను తప్పకుండా నేను నేను రాసుకున్నానండి నోట్ చేసుకున్నా అధికారులు కూడా రాయించిన మెడికల్ డిపార్ట్మెంట్లో దళిత బిడ్డలకు రావాల్సిన ప్రమోషన్స్ వస్తలేవు మీరు అన్నారు వంద శాతం ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో నా దగ్గరనే ఉంది ఈరోజే తెప్పిస్తాం ఫైల్స్ అట్లా ఏ మాత్రం జరగనీయం నాకు విక్రమార్క గారు చెప్పిన అధ్యక్ష నేను కూడా దుఃఖపాటు బాధపాటు డీజీపీ గారు కూడా అన్నారు పొరపాటు జరిగింది సార్ మరి అమ్మాని ఇదే చింతకాని మండలానికి సంబంధించిన ఒక మహిళ దుర్మార్గంగా పోలీసులు కొట్టి సంస్థ తీవ్ర చర్యలు తీసుకున్నాం వాళ్ళని డిస్మిస్ చేసినాం సస్పెండ్ చేస్తామంటే నేను ఒప్పుకోలేదు అధ్యక్ష బలాల గారు చెప్పినట్టు ఎస్సీ అట్రాసిటీస్ మీద ఎస్టీ అట్రాసిటీ మీద మేము కఠినంగా వ్యవహారం చేస్తూ ఉన్నాం ఆడబిడ్డల మీద జరిగే అత్యాచారాల మీద కూడా చాలా కఠినమైన వ్యవహారం చేస్తూ ఉన్నాం ఆడబిడ్డల మీద అత్యాచారం జరిగితే వాళ్ళకి ఏం గతి అవుతుందో ఈ రాష్ట్రంలో ప్రజల ముందు ఉంది అధ్యక్ష ఎంత కఠినంగా మేము వ్యవహారం చేస్తున్నాం అనేది బట్టి బట్టిఆర్ చెప్తే ఆ పిల్లలకు లాభం చేసినాం వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని చెప్పిస్తా ఉన్నాం ఇల్లు పట్టిస్తామని చెప్పినాం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఒక పది లక్షలు ఇచ్చి దళితులు బాగుపడిపోయిన సంతోషపడలేక ఉండమండి ఇందాక మిత్రుడు కిషోర్ గారు చెప్పినారు ఆనంద్ గారు కూడా చెప్పినారు ఇంకోటి కూడా చెప్పినాం అధ్యక్ష మా రెడ్డి నాయక్ గారు ఇతర మా ఎమ్మెల్యేలు మా మాయబాబు శంకర్ నాయక్ నాకు ఇంకో నారాయణకేడ్ భూపాలెడ్డిని పొద్దున్న లేస్తే పడుతున్నాం తండగ రోడ్ సైడ్ లేస్తారు సార్ తండగ రోడ్ లేదు డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష నారాయణకేడు మళ్ళీ వస్తున్నాయి మళ్ళా రెండు తండగలు కాదు నిన్న ఇది ఏమంతులేని కథనా బాబు నేను మొన్న చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి ఇట్లా కాదండి ఇది పద్ధతి కాదు ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మన యొక్క సప్లాన్ పథకం నిధులు ఉన్నాయి ఎస్టీ సప్లాన్ నిధులున్నాయి వన్స్ ఫర్ ఆల్ మొత్తం దళిత వాడలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి ఎంత డబ్బు అవసరం అయితే చూడండి ఓ మూడు వేల కోట్ల నాలుగు వేల కోట్ల ఒక సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలు చేసుకుందాం కానీ అది కంప్లీట్ అయిపోవాలి ఈ శకాయత నాకు రావద్దని చెప్పినా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పోయినాయి ఆల్రెడీ చేస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మాడలు తీసుకున్నటువంటి చిత్త ప్రజల్లో ఒక విశ్వాసం కూడా కలగాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం అధ్యక్ష అక్కడ అది మోడల్ ఉంది కాబట్టి పైలట్ కాబట్టి అట్లానే అన్ని కాన్స్టిట్యూన్షన్లలో కూడా ఈ గిరిజన వాడలు కానీ దళిత వాడలు కానీ మిగిలిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కరెంటు స్తంభాలు కావచ్చు థర్డ్ వైర్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు శాచ్యురేషన్ మోడ్లో టేకప్ చేస్తూ ఉంది గవర్నమెంట్ నేను హామీ ఇస్తా ఉన్న గౌరవ సభ్యులకు అది కూడా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష ఒక సంవత్సరం చేయలేకపోవచ్చు ఫేజ్డ్ మేనర్లో ఖచ్చితంగా అన్ని గిరిజన వాడలు దళిత వాడలు మాత్రం వంద శాతం కంప్లీట్ చేస్తాం అధ్యక్ష అక్కడ ఎవరికి సందేహం అవసరం లేదు ఇట్లా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా చేసుకుంటూ ఈ రక్షణ నిధి నాకు చాలా వ్యక్తిగతంగా నగము నమ్మకం ఉంది అధ్యక్ష ఇలా దళితుల కుటుంబాల్లో చర్చ జరుగుతూ ఉంది బట్టి అన్నట్టు ఒక ఆశ చిగురించింది నాకు అక్కడక్కడ వాళ్ళు తారసపడితే నేను అడుగుతా ఉన్నా మీరు ఏం మాట్లాడుకున్నారు మీ ఇంట్లో మాట్లాడుకున్నారా ఏం పెట్టుకుందాం అనుకుంటారు ఎక్కడోళ్ళు అక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అధ్యక్ష చాలా సంతోషం ఒక ఆయన మొన్న కరీంనగర్ ఆయన పదకొండు లక్షల రూపాయలు కాస్త ఆయన లక్ష కలిసి తెచ్చుకున్నాడు అధ్యక్ష డైరీ ఫామ్ పెట్టుకుంటే కొద్దిగా కాస్ట్లీగా కొనుక్కున్నాడు ఆయన ఇంకో లక్ష మాకు ఎక్కువైనా సరే చేస్తామని చెప్పి ఆయనే కట్టుకున్నాడు తెచ్చుకున్నాడు మనం టెన్ ల్యాక్స్ ఇస్తే ఆయన ఇంకో వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కలిపి పదకొండు లక్షలతో యూనిట్ తెచ్చుకున్నాడు పెట్టుకున్నాడు నెక్స్ట్ డే నుంచి ఆయనకి ఇన్కమ్ కూడా స్టార్ట్ అయ్యింది పాలు పోతున్నాడు కాబట్టి కాబట్టి నిబంధన లేదు దీనిలో రెస్ట్రిక్షన్ లేదు మిత్రుడు బలాల చెప్పినట్టు ఇతర మిత్రులు చెప్పినట్టు ఇతర వర్గాలలో కూడా పేదలు ఉన్నారు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజానికానికి సిన్సియర్గా మీ బిడ్డగా అపనమ్మకాలు చాలా సృష్టించే వాళ్ళు ఉంటారు కురుస మాటలు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు మేము రాష్ట్రం చెప్తామని చెప్పినాం తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినాడు సావో రేవో తేల్చుకుంటా కానీ ఈ ఉద్యమాన్ని వదలని చెప్పిన నేను ఉద్యమం దాటి పక్కకు జరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన అధ్యక్ష రాష్ట్రం తెచ్చి చూపించిన సమయం ఎక్కువ కొట్టవచ్చు కాక పోరాటం ఆపలే అట్లానే వచ్చిన తర్వాత మేము ఏమేం చెప్పినామో కరెంటు బాధ తీరుస్తామన్నాము అధ్యక్ష మూడేళ్లలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తామంటే ఆ రోజున ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు లేచి నన్ను ఛాలెంజ్ చేసినారు మీరు చెయ్యలేరు ఇది అసాధ్యమే మేము చేసి చూపిస్తామని చెప్పినాం ఇలా నిజమైంది అధ్యక్ష ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక సెకండ్ కూడా విద్యుత్ పోకుండా హై క్వాలిటీ పవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై టు ఆల్ సెక్టర్స్ చేసినాం యాదాద్రి పవర్ చేసిన ఒకసారి కంప్లీట్ అయితే సర్ప్లస్ స్టేట్గా కూడా మారబోతా ఉన్నాం అధ్యక్ష సాగునీళ్ళు తెచ్చినాం వ్యవసాయాన్ని స్థిరీకరించినాం ఆకలి బాధ రూపుమాపినాం విద్యా అవకాశాలు పెంచినాం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లో అధ్యక్ష ఏ రాష్ట్రం మీద ఇరవై లక్షలు ఇస్తా ఉన్నాం గిరిజన బిడ్డలకు దళిత బిడ్డలకు జ్యోతిరావు పేరు పెట్టి బీసీ బిడ్డలకు మైనార్టీ పిల్లలకు మైనార్టీ పిల్లలు చదువుకుంటామంటే ఐఏఎస్ శిక్షణ మీ ఇష్టమైన చదువుకోమని చెప్పినాం అక్బరుద్దీన్ ఓవేస్ గారు అడిగితే అందరికి అవకాశం ఇచ్చినాం దళిత బంధు లాంటి పథకమే బంగారు తెలంగాణ అంటే అధ్యక్ష తెలంగాణలో ఉన్న అన్ని కుటుంబాలు ఏదైతే కోటి మూడు లక్షల కుటుంబాల లెక్క మనకు ఉందో కోటి పది లక్షలు కావచ్చు ఐదు లక్షలు కావచ్చు ప్రతి కుటుంబం కూడా సమున్నతమైన గౌరవంతో ఆర్థిక స్వావలంబనతో ఎస్ నా తెలంగాణలో నేను గొప్పగా బతుకుతున్నటువంటి లక్ష్యంతో బతకాలనేదే మా ఉద్దేశం తెలంగాణ తెచ్చిందే దానికోసం దాని దిశగా మేము బలమైన అడుగులు వేసినాం ముందు పోతా ఉన్నాం డెఫినెట్గా చేస్తాం గిరిజనుల పోడుబోలు సమస్య ఉంది అధ్యక్ష మొన్నవారు ఎమ్మెల్యే అనుసూయ గారు మాట్లాడినారు కోడం వీరయ్య గారు మాట్లాడినారు తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తాం కానీ ఒక గ్యారెంటీ తీసుకోవాలి మనం ఆ విషయంలో మాట్లాడే పెద్దలు ఒకటి మనం గ్యారంటీ చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది అధ్యక్ష అడవులు కూడా పరిరక్షించబడాలి నేను మొన్న మనవి చేసినట్టు ఒక ఆరు లక్షలు ఏడు లక్షల ఎకరాలు వాళ్ళు కొట్టుకొని దున్నుకుంటున్నారు పాపం వాళ్ళ పాపం ఇంకేం లేదు ఆదాయం ఇలా రెండు ఉన్నారు అధ్యక్ష ఏం లేక పాపం గిరిజనులు ఒక గిరిజనులు అడవిని కాపాడతారు అధ్యక్ష వాస్తవాన్ని వాళ్ళు ధ్వంసం చేయరు అడవి ఉంటే మేము బత్తమని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకే క్రమో అరే దున్నుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చేయాలి కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని వందల ఎకరాలు కొట్టేసే దొంగలు కూడా ఉన్నారు వాళ్ళని డిఫరెన్షియేట్ చేయాలి అటవీ అధికారులకు నేను ఆదేశం ఇచ్చినాను నిన్ననే వాళ్ళు సమావేశమైనారు వాళ్ళు రెండు సూచనలు చెప్పినారు ఇక్కడ మనం సాల్వ్ చేసుకునేది కొంత ఉంది గిరిజనేతరుల గురించి కొన్ని రిలాక్సేషన్స్ కేంద్రాన్ని అడిగేది ఉందని చెప్పినారు మనం సాల్వ్ చేసేదైతే ఏదైతే ఐదు లక్షల ఎకరాలు చేయగలుగుతామో ఇమీడియట్ దాని కార్యాచరణ మొదలు పెడదాం ఎస్ మీ ఆధ్వర్యంలోనే శాసనసభ్యుల ఆధ్వర్యంలోనే క్లెయిమ్స్ అడుగుదాం దరఖాస్తులు పెట్టుకోమందాం మీరే కూర్చోండి దానికి నాయకత్వం మీరే వహించండి అప్లికేషన్లు తీసుకోండి ఎలిజిబుల్ వరకు ఇచ్చేద్దాం ఏదైతే ఇనెలిజిబుల్ ఉందో దా ఇతరులు ఉన్నారో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రిలాక్సేషన్కి అడుగుదాం ఇది సాల్వ్ చేసేద్దాం షార్ట్ పీరియడ్ను వర్క్ కూడా స్టార్ట్ చేద్దాం మన మిత్రులు వీరే గారు అన్న సార్ మీరు తొందరగా చేయండి అని చెప్పినారు నిన్ననే అటవీ శాఖ సమావేశం జరిగింది అధ్యక్ష బహుశా పేపర్లో కూడా వచ్చింటే మీరు కూడా చూసుంటారు ఇమీడియట్గా శాసనసభ్యుల ఆధ్వర్యంలోనే ఏ ఊరికి ఆ ఊరికి పార్టీ పార్టీలు పెట్టుకోవద్దు పెట్టుకోవద్ద దీనిలో మన గిరిజనులు మన బిడ్డలు వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి కాబట్టి వాళ్ళ మీద హరాస్మెంట్ తప్పాలి కాబట్టి ఎక్కడ ఎమ్మెల్యేని అక్కడ బాధ్యత వహించమని చెప్పి ఆ పోడు భూముల సమస్య కూడా పరిష్కారం చేద్దాం అధ్యక్ష ఇట్లా ఈ వర్గం ఆ వర్గం అనకుండా అందరి సమదృష్టితో చూస్తూ వారి వారి అవసరాల దృష్ట్యా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం అందులో భాగంగా మైనార్టీలో ఉన్నటువంటి పేదలు కావచ్చు బీసీలలో ఉన్న పేదలు కావచ్చు యథాశక్తి మేము చేసుకుంటూ వచ్చినాం అధ్యక్ష గతంలో మైనార్టీ బడ్జెట్ ఎంత ఉండే ఇవాళ ఎంత పెంచినాం ఇంకా పెంచాలని నేను అక్బరుద్దీన్ ఓవైస్ గారు అన్నారు ఎస్ ఐ అగ్రి విత్ మిస్ అక్బరుద్దీన్ ఓవైస్ యూ టు డిమాండ్ సిన్స్ ఈ రిప్రజెంట్ దట్ కమ్యూనిటీ యూ టు డిమాండ్ थिंग रॉन वी विल ट्राई टू इंप्रूव आई प्रॉमिस वी विल ट्राई टू इंप्रूवी मेड ए हम्बल बिगिनिंग हमारा चल रहा है काम आगे के लिए भी और काम करते रहेंगे इंशाला और काम बढ़ाते रहेंगे और भी नए नए प्रोग्राम लाएंगे जिस शकल में दलित बंद किया जा रहा है मैं चाहता हूं एक स्टेप ये हो जाए ये सबसे बॉटम लाइन वर्ग है सबसे कम सबसे गरीबी में परेशान वर्ग है तो इनके लिए ये कार्यक्रम करते हुए साथ ही साथ जो हमारे मुसलमान भाई हो हमारे बीसी बाई हो अपर कास्ट में भी पूर्व लोग हैं कुछ मात्रा में कम 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 परसेंटेज में उनके लिए भी हमारे सरकार काम करेगी हर गरीब को इनको मार नहीं चपाला अध्यक्ष खतरा అందరినీ సమదృష్టితో చూస్తూ అందరికీ మేలు చేయాలంటే మంచి నాయకత్వం ఉండాలి మంచి పార్టీ ఉండాలి అది మేము చేసి చూపెట్టినాం పార్టీ రహితంగా దళిత పని చెప్తా ఉన్నాం మిషన్ కాకతీయ పార్టీ రైతంగా చేసినాం మిషన్ భగీరథ పార్టీ రైతంగా చేసినాం కరెంట్ అందరికి వస్తుంది ఏ పార్టీలో ఒక రాదు అట్లే అన్ని మార్గాలకు న్యాయం జరగాలంటే కూడా టీఆర్ఎస్ లాంటి రైతు బంధిస్తే అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తాం అధ్యక్ష ఈ పార్టీ ఆ పార్టీ లేదు ఆయన ఏ పార్టీ వాడన్నా కావచ్చు అందరికి ఇచ్చేస్తా ప్రతిదీ కూడా అట్లే ఉంది మా స్కీమ్ రేపు కూడా మిగతా వర్గాల ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది సోదరుడు కిషోర్ గారు పొద్దున చెప్పినట్టు అనేక తరాల నుంచి అనేక బాధలు పడి కుల వివక్ష గురై వెలివేయబడి గ్రామాల బయట ఉంచబడి ఏ సమాజం అయితే కుమిలిపోతా ఉందో వాళ్ళ కోసం పెట్టిన ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉండే బాధ్యత గల బాధ్యతగా ఆలోచించే ప్రతి వ్యక్తి సహృదయంతో సహకరించాలని నేను చేతులైతే దండం పెట్టి ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష ఇది మన కర్తవ్యం ఇనీషియల్గా నా స్పీచ్ మొదలుపెట్టినప్పుడు ఏదైతే నేను చెప్పినో ఇది మన దేశం మన సమాజం చేసిన తప్పు వాళ్ళ శిక్షకు గురి చేసినాం మనం వివక్షకు గురి చేసినాం వాళ్ళ దుఃఖాన్ని మన వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు అమెరికా వాళ్ళు తుడవరు ఇంకెవడో వచ్చి వాళ్ళ బాధను తీర్చడు వీ హ్యావ్ టు క్లియర్ మనం చేసిన దాన్ని మనమే సవరించుకోవాలి జరిగిన మన సమాజం పరంగా జరిగినటువంటి ఆ మిస్టేక్ను మనమే కరెక్ట్ చేయాలి ఆ బాధ్యత మన మీద ఉంది దానికోసం తెలంగాణ ప్రభుత్వం ఒక సిన్సియర్ ఎఫర్ట్ స్టార్ట్ చేసింది దళిత బంధు అనే పేరు పతకమైన ఉద్యమ స్ఫూర్తితోని దీన్ని పెట్టుకున్నాం అధ్యక్ష అదే స్పిరిట్తోని పోతాం అదే స్పిరిట్తో దీన్ని కొనసాగిస్తాం ఇంకా ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా అన్ని ఆల్మోస్ట్ క్లారిఫై చేసినాను ఎనీ క్లారిఫికేషన్ వీఆర్ రెడీ టు ఆన్సర్ ఆ రకంగా అరమరికలు లేకుండా అంక్షలు లేకుండా ఎటువంటి ఇంపోజిషన్స్ లేకుండా ఎట్ దేర్ ఫ్రీ విల్ దే కెన్ యూజ్ దట్ మనీ అండ్ రిప్రొడ్యూస్ మనీ దేర్ బై దే కెన్ గ్రో ఎకనామికల్ దిస్ ఈస్ ద సోల్ ఎయిమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆ రకంగా ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటూ తమను నాకు ఇంత సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్షుడు